विश्वेश्वरा विरूपाक्षा विश्वरूपा सदाशिवा शरणं भव भूतेश करुणाकर शंकरा ఆంగ్లేయుల మీద భారతీయులు సాగించిన స్వాతంత్ర పోరాటం. స్వాతంత్రం వచ్చింది శతాబ్దాలుగా కొంప కూడు గుడ్డ లేకుండా అల్లాడిపోతున్న కోట్లాది మంది భారతీయులు ఇక మనకే లోటు ఉండదని ఉప్పొంగిపోయారు. కానీ వాళ్ళ ఆనందం ఎంతో కాలం నిలబడలేదు. ఈ స్థలాన్ని బాబు గారు కొన్నారు, ఇదిగో కోర్ట్ ఆర్డర్ తీసుకొచ్చాం, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఉండమంటుంటే ఎందుకు ఒక్కటే ఇస్తున్నారు కదా, ఏం చెప్తుంటే ఏటమ్మా, ఏం నువ్వేంటి, అసలు స్టాక్ లేదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. తెల్ల జాతీయం నుంచి సంపాదించుకున్న కొంప కూడు గుడ్డ మన జాతీయుల జేబుల్లోనే చిక్కుపడిపోయింది. కష్టపడి లాఠీ దెబ్బలు తిని సంపాదించుకున్న స్వాతంత్ర్యం ప్రజల కళ్ళ ముందు నుంచే మాయమై చీకటి బజార్లో చిందులు తొక్కుతోంది. అందుకే మళ్లీ ప్రారంభమైంది సరికొత్త పోరాటం. ఈ పోరాటం విసుగు చెందిన సామాన్య మానవుడు ఈ సమాజం మీద సాగిస్తున్న జీవన పోరాటం. నా బిడ్డల కష్టాలు కడతీర్చు, నా కడుపు మంటను చల్లార్చు, నా ఇల్లు చల్లగా, నా వాళ్ళందరూ ఆనందంగా ఉండేటట్టు అనుగ్రహించు తండ్రి. భగవంతుడా, ఈరోజైనా మమ్మల్ని అనుగ్రహించుంటావు. భారత్ ఇంటర్వ్యూ తప్పకుండా ఫలించే ఉంటుంది. ఈ ఇంటికి పెద్ద బిడ్డ, వాడికి ఉద్యోగం వస్తే మేం కాస్త ఊపిరి పీల్చుకుంటాం. అమ్మా, నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నువ్వు వెళ్ళి ఆ దేవుడి ముందు కూర్చోవటం, హారతి కర్పూరాలు వెలిగించటం, నీ కొడుకుల కోసం ప్రార్థించడం చేస్తూనే ఉన్నాను. అయినా నీ కొడుకుల కష్టాలు తీరలేదు, నీ కడుపు మంట చల్లారలేదు. సుభద్ర, అబ్బాయి ఇంకా రాలేదా? నాన్నగారు పిలుస్తున్నారు బాబు. ఆయన పిలుపుకు నా దగ్గర సమాధానం లేదమ్మా. నాన్న, ఏమైందన్నా ఇంటర్వ్యూ, ఏమైందిరా ఉద్యోగం వచ్చిందా? రాలేదు నాన్న. రాలేదా? ఈరోజు రాలేదా? ఎందుకని రాలేదురా? అసలు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావా? చెప్పలేకపోయాను నాన్న. నాకు తెలుసురా, చెప్పు. నువ్వు చెప్పవు, ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా చెప్పవు. చెబితే ఎక్కడ ఉద్యోగం వస్తుందో, ఎక్కడ కష్టపడిపోవలసి వస్తుందో, ఎక్కడ ఇంటి భారం అంతా నెత్తిన వేసుకుని మేయవలసి వస్తుందోనని జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నని ప్రతి సమస్యని తల వంచుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారో నువ్వు? మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను నాన్నగారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది నేను కాదు, మీరు. ఉద్యోగం రావాలంటే 10,000 రూపాయలన్నా వాళ్ళకి ప్రైవేట్గా ఇవ్వాలట, మీరు ఇవ్వగలరా? ఒక గొప్ప వ్యక్తి చేత రికమెండేషన్ చేయించాలట, మీరు చేయించగలరా? ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నాన్న తన జీవితాన్నంతా ఖర్చు పెట్టుకున్నాడే, కానీ కన్న బిడ్డల కోసం ఒక్క పైసా జమ చేయలేదు. బ్రతకలేక బడి పంతులై మనందరి బ్రతుకుల్ని ఒక దారికి తీసుకురావడానికి ప్రతిరోజు జీవం లేని ఈ భగవంతుడి దగ్గర రికమెండేషన్ అడుగుతున్న నోరు లేని ఈ మనిషికి
ఈ పెద్ద మనిషి రికమెండేషన్ చేస్తాడన్నయ్య. వదిలేయ్ అవునయ్యా, బాధ్యత లేకుండా మాట్లాడు. మిమ్మల్ని కనీ పెంచిన తండ్రులు మా జీవితాలే ఖర్చు చేసి స్వతంత్రాన్ని సంపాదిస్తే ఆ స్వతంత్రాన్ని నీలాంటి సుపుత్రులు చించుకుని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే నువ్వు ఒక పెద్ద వీరుడివి, సైకిల్ చేయించి కాలేజీలు మయించి చదువు సంచాలకుండా ఇంట్లో కూర్చుంటావా? ఉద్యోగాలు ఇచ్చి కడుపులు నింపలేని నీ చదువులు స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నా లేనట్టే లెక్క. మై డియర్ ఫాదర్, మీరు లాఠీ దెబ్బలు తిని సంపాదించిన స్వాతంత్ర్యం మాకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వలేదు, మమ్మల్ని కట్టి పడేసింది. ప్రతికి పనికిరాని చదువులు చెప్పి మమ్మల్ని చేతగాని వాళ్ళని చేసింది. అందుకే ఆ కాలేజీలన్నీ స్ట్రైక్ చేసి ముగించేశాం. కాలం వృధా చేయకుండా మా బ్రతుక్కి పనికొచ్చే పనులేవో చేసుకుంటున్నాం. ఏమిటా నువ్వు చేస్తున్న పని? చక్కగా చదువుకుని డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా పని పాట లేకుండా బజార్లో పెట్ట బలాదులు తిరగటమా? ఒళ్ళు తెలియని ఉద్రేకంలో నువ్వేదైనా పొరపాటు చేస్తే అనుభవించేది ఒకటే కాదురా, నీ తర్వాత పుట్టారే వాళ్ళు, వాళ్ళు కూడా నీ దారిలోనే నడవలసి వస్తుంది. నువ్వేం కంగారు పడుకున్నా, ఎన్ని కష్టాలొచ్చినా కళ్ళు మూసుకుని సహించగలం గాని పెద్దల్ని ఎదిరించి బ్రతుకుల్ని పద్ధతి లేకుండా సాగించాలనుకుంటున్నా. ఈ రవణయ్య మార్గంలో మాత్రమే చచ్చిన నడవ. సభాష్ మై డియర్ యంగర్ బ్రదర్, అదరగొట్టేశావురా. నువ్వు నా దారిలోకి రాకపోవడమే మంచిది, ఎందుకంటే నాది రాళ్ళు రప్పలతో నిండి ఉన్న ముళ్లదారి, నీలాంటి పసివాళ్ళొస్తే నలిగిపోతారు. నువ్వు మంచి బాలుడివై నాన్నగారు సంపాదించిన స్వాతంత్రాన్ని తృప్తిగా అనుభవించి చక్కగా చదివి ఒక మంచి బడిపంతులుగా నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. హాయ్ భరత్. హలో ఆశ. ఏంటండ్రి మొహం అంత నీరసంగా ఉంది? ఈసారి కూడా ఇంటర్వ్యూ ఎదురు తిరిగిందా? అవునాశ, మనం ఎదురు తిరగినంత కాలం ఇంటర్వ్యూ మనకు ఎదురు తిరుగుతూనే ఉంటుంది. భారత్, పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు మనకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? ఉద్యోగం వచ్చినప్పుడు. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? మంచి రోజులు వచ్చినప్పుడు. భారత్, బాగుంది నీ జవాబు. నేను ఈ డిగ్రీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నీకు పెద్ద ఉద్యోగం వస్తుందని, బస్సులకి అవస్థ పోయి కార్లు షికార్లు చేయొచ్చని, 7 అంతస్తుల మేడలో ఉండొచ్చని, 7 వారాలు నగలు పెట్టుకోవచ్చని, ప్రతిరోజు ఒక సెలవు రోజులాగా, ప్రతి రాత్రి ఒక మొదటి రాత్రిలాగా, బ్రతుకంతా ఒక మధురమైన కలలాగా. ఆశ ఆశ, నీ ఆశ లోకంలోంచి నా లోకంలో కాస్త దిగుతావా? ఏ, నా ఆశలు నీకు నచ్చలేదా? ఆశ నచ్చిన తర్వాత ఆశ ఆశలు మాత్రం నచ్చుకుని ఉంటాయి. జలతారు జల్లమ్మ తొలికారు పిల్లమ్మ చింది నీలాల వాన, పర్వం అంచులు పలికించింది వరహాల వాన. ఒలిపించే నా వల్ల బజ్జ
అందాలు కప్పేసుకో జలతారు జల్లమ్మ తొలికారు పిల్లమ్మ చినుకు మధ్యన ఉంది చిన్నదాని వణుకు 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 మాటన ఉంది వయారి కులుకు మళ్ళు జల్లు ఢీ కొడుతుంటే తుళ్ళంత విసురు ఎండ వాన కలబడుతుంటే గుండెల్లో విసురు కారు పిల్లమ్మ తడిసిన కొద్దీ కళకళ తడిమిన కొద్దీ తాత రవ్వంత మోజంట పువ్వంత ముద్దిచ్చిపో జలతారు జల్లమ్మ తొలికారు పిల్లమ్మ డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు నీ ముద్దల కొడుకు రవిబాబు ఇంటికి వచ్చి ఎంతసేపు అయింది డెబ్బై ఆరు వచ్చాడండి ఏ ఎందుకు అడుగుతున్నారు చెప్తాను డెబ్బై ఏడు ఏమండి రవిబాబు గారు డెబ్బై ఎనిమిది ఎక్కడ ఉన్నట్టు డెబ్బై తొమ్మిది రాకుండా నువ్వు చేస్తున్న కార్యకారం ఏమిట్రా ఎనభై ఎనభై ఒకటి ఏమిటా నిర్లక్ష్యం ఎనభై ఐదు చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది తీసుకుని తలకాయ అనుకుంటాను గాడిద ఎనభై ఐదు ఊరుకోండి ఏమిటండి వాడు ఏం చేశాడు ఏం చేశాడా రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపల్ గారిని పట్టుకుని ఖరాబ్ చేశాట పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు రాత్రి అంతా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి పోయిందే పోయింది మన పరువు అంతా మంట కలిసిపోయింది నాన్నా జైల్లో పడగానే పరువు పోయేట్టయితే ఇంతకు ముందే నీ పరువు చాలా సార్లు పోయింది కదా నూట ఒకటి ఆ వెధవాగుడి కట్టిబెట్టి ఇప్పటికైనా జరిగింది ఒకటో చెప్పరా నిన్ను పోలీసులు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నేనేం చేయనమ్మా నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు సరే చదువుకుందామంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు సరే ఫీజు కట్టేద్దామంటే నా దగ్గర ఒక్క పైసా లేదురా వెధవా అంటాడు ఏం చేయను ఒక ఐడియా వేశాను ఫీజులే లేకుండా చేద్దామని స్ట్రైక్ మొదలెట్టాం దాంతో మాకు ప్రిన్సిపాల్ కి ఘర్షణ తగాదా ఫైటింగ్ క్లైమాక్స్ క్లైమాక్స్ లో ఏమవుతుంది క్లైమాక్స్ లో ఏమవుతుంది క్లైమాక్స్ లో ఏమవుతుందండి పోలీసులు వచ్చారు మమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్లి లోపలేశారు రండి పెద్ద అబ్బాయి గారు రండి మీ తమ్ముడు గారు కాలేజీ ఫీజులు కట్టినవసరం లేదని స్ట్రైకులు మొదలెట్టారు జైలుకు కూడా వెళ్ళొచ్చారు రేపు ఏదైనా మద్దతు చేసి దానికి కూడా కారణం ఫీజులు కట్టలేని అసమర్థమవుతాండ్రి అదేనా అనొచ్చు వాడు సరే అంటాడు వీళ్ళిద్దరు కూడా ఆ జాబితాలో చేరకుండా చూడు అలాగే నాన్నగారు మీరు ఆవేశపడతాండి నేను ఆవేశపడకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా ఈ పొగరబోతే ఇలాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉండటం నేను ఒక క్షణం కూడా సహించలేదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఎలా చేస్తావో నాకు తెలియదు వాళ్ళు వెంటనే కాలేజీ పంపించి సక్రమంగా చదివే ఏర్పాట్లు చేయి నీకు దండం పెడతాను ముత్యం నిన్ను కట్టుకున్న తాళం చెవులు నీ చేతిలో పెట్టిన తర్వాత ఇంట్లో నాకు స్వతంత్రం ఎక్కడ వేసిందే చెట్టి ముత్యమా గుజ్జి ముత్యమా ముద్దు ముత్యమా నామా అంట వినుమా నామా అంట వినుమా చిపా ఏమిటి వినేది దాచుకున్న డబ్బులన్నీ ఇలాగ తీయటి కబురు చెప్పి ఎగరేసిపోతావు ఈసారి ఏం కుదరదు కుదరదంటే నీ కొంగుతోనే ఊరేసుకు చచ్చిపోతానే ముత్యం నేనేం నా కోసం అడుగుతున్నానా ఆశకి కాలేజీకి ఫీజు కట్టాలి ధరావతు కట్టవలనే
ఎప్పుడు చూసినా మీ చెల్లెలు సాకు ఒకటి దొరికింది. నీ మొగుడినై నిన్నే అడుక్కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మిగిలింది నీ పెట్టిలోనే జాగ్రత్తగా పెట్టి తాళం వేసుకో. బాబా 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 ఎప్పుడు వచ్చి తీవు అప్పుడే వెళ్ళిపోతుంటేలా. ఏం లేదు బాబా, నేను చూడాలనిపించింది చూశాను వెళ్ళిపోతున్నా. ఊరకరారు మహానుభావులు, నీ వచ్చిన పని తెలిపి ముదావహుడవు గమ్ము. ఈ బావ దగ్గర బింకమేలా జంకులేక నీ కోరిక తెలుపు బావా. నిజం బావా, ఏం లేదు. నాకు తెలుసు నువ్వు చెప్పవు, నా దగ్గర ఇంతే ఉంది ఉంచుకో బావా. అది కాదు బావా, ఆశ. ఆ ఆశ నీదని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇదంతా ఉత్తినేస్తున్నాను అనుకున్నావా? కట్నం లెక్క రాసుకో రాసుకో. వెయ్యి రూపాయలు ఇది తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టు. అన్నయ్య వన్ మినిట్. వెయ్యి రూపాయలు నేను అడగకూడదు, అయినా అడుగుతున్నాను. ఈ డబ్బు ఎక్కడది, ఎలా వచ్చింది, ఎక్కడైనా దొంగతనం చేశావా? నువ్వు అలాంటి పని చేయవు, నాకు తెలుసు నాకు తెలుసు. అర్థమైంది అర్థమైంది. ఎక్కడైనా అప్పు తెచ్చావా? అవసరానికి అప్పు తెచ్చుకోవడంలో తప్పులేదు. అయినా ఈ డబ్బు నాకొద్దు. ఎందుకొద్దురా? చాలా పెద్ద ప్రశ్న, సమాధానం చెప్పే తీరాలా? అవును చెప్పి తీరాలి. నువ్వు కాలేజీ ఫీజు కట్టాను కానీ వాడు నానా అవసరపడి ఆ డబ్బు తీసుకొస్తే అంత నిర్లక్ష్యంగా విషయమారేస్తావా? ఏమిటా తలనిస్తాను? నాది తలబిరుస్తానమే. అక్రమాన్ని సహించి తల ఒగ్గలేక తిరగబడదామనుకుంటున్న నాకు తెలిసింది, తలబిరుస్తానమే. మై డియర్ ఫాదర్, ఇక్కడ నిలబడ్డ ఈ మనిషి మీ కడుపును పుట్టినవాడు కాబట్టి ఈయన విలువేంటో మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అన్నయ్య ఔన్నత్యం ఏమిటో నాకు బాగా తెలుసు. మొత్తం భారతదేశంలో ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని, చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగేసిన మహాజ్ఞాని, అసలు రూపాయి అంటే ఏమిటో తెలియజెప్పే ఆర్థిక శాస్త్రం అంచులు తాకిన అఖండ మేధావి, అంతటి ఈ భారత్, ఈ ఇంటికి పెద్ద కొడుకై ఎందుకు కరగాని మా చదువుల కోసం దేహి అని ఇంకొకరిని అర్థించవలసిన అవస్థ కలిగినందుకు నాకు నేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను. అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చి ఆయన విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని ఈ వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ. అన్నయ్యను అప్పుల వాణ్ణి చేసిన ఈ సమాజం దౌర్భాగ్యపు సమాజం. అందుకే ఈ డబ్బు నాకు వద్దంటున్నా. బ్రతుకు తెరువుకి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు నాన్న. డబ్బు సంపాదించడానికి చదువు అక్కర్లేదు. డిగ్రీ లేకుండా కోటీశ్వరులైన ఎందరో మహానుభావులు మన కళ్ళ ముందే ఉన్నారు. ఎందుకు కొరగానని ఆదర్శాలు వింటూ తన చేతులకు సంకెళ్లు వేసుకుని చేతగాని వాడిగా నిలబడ్డాడు అన్నయ్య. కానీ నేను నీ చాదస్తపు సాలిగూడు నుంచి బయటపడబోతున్నాను. డబ్బుతో మనిషికి విలువ కట్టే ఈ సమాజానికి డబ్బుతోనే సమాధానం చెప్పా. ఏ డబ్బు లేకుండా మనందరం అనుక్షణం అవస్థపడుతున్నామో ఆ డబ్బును కుప్పలు తెప్పలుగా సంపాదించి ఈ వ్యవస్థనే వెలగెట్టుకుంటా. నువ్వు కాదు కదా, ఆ భగవంతుడే నా ఎదురుగా నిలిచిన నా నిర్ణయం మారదు. వస్తాను. ఏమండి వాడు వెళ్ళిపోతున్నాడండి? వెళ్ళలేదు. జీవితం అంటే ఏమిటో ఇప్పటికైనా వాడి తెలుసుంది. మై డియర్ ఫ్రెండ్, ఈనాటి నుంచి నువ్వు మాలో ఒకడు పోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బాస్ నీ కంగ్రాచులేషన్స్ చెప్పమన్నాడు. థ్యాంక్స్ రా, నీకు నీ బాస్ కి వేదవానా. సారీ సార్, మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది. ఇప్పుడు బాస్ గారు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి. ఆ దూరంగా కొండ మీద కనబడుతుంది 5-star హోటల్. ఈ ఊళ్ళోకి పెద్ద హోటల్ అది. దాన్ని నామరూపాలు లేకుండా పేల్ చేయాలి. నీ కష్టం కాలా? అదెందుకురా పేల్ చేయడం, బంగారం లాంటి హోటల్ అది. అది ఉండటం వల్ల మన బాస్ గారు హోటల్ కి బిజినెస్ లేకుండా పోతుంది. అదేనమాట. సరే పేల్ చేస్తాను, నాకేమొస్తుంది? 10,000. థ్యాంక్ యూ వెరీ మచ్.
మరి డబ్బు తీసుకున్నారు మరి పని కంగారు పడకు రేపు పొద్దున్నే పేపర్లో చదువుకు ఏంటన్నా ఎలా వచ్చా ఇల్లు వదిలి పదార్థం పడ్డావు కదా నీ బ్రతికెలా ఉందో చూసిపోదామని వచ్చాను దానికేమన్నా దివ్యంగా ఉంది చూసావా ఒక్కరోజు సంపాదన 30,000 30,000 ఇంత డబ్బు మనం ఎవరం ఎప్పుడూ ఒక్కసారిగా చూసున్నాం కదూ ఇది చాలా తక్కువ అన్నయ్యా నువ్వు అలాగే చూస్తూ ఉండు లక్షలకు లక్షలు ఈ చేత్తో సంపాదించి ఈ చేత్తో విసిరేస్తాను దచ్చుకుడు అసలు నువ్వు మన ఇల్లు వదిలిపెట్టి రావడమే చాలా మంచిదైంది ఈ బిల్డింగ్ చూసినప్పుడల్లా అనుకుంటూ ఉండేవాడిని ఏనాటికైనా మనం ఆ స్థాయికి ఎదగగలమా ఈ బిల్డింగ్స్ లాంటిది ఒకటైనా మనం కట్టగలమా అని చాలా ఈజీ అన్నయ్యా ఒక్క సంవత్సరం తిరిగేసరికి నీ తమ్ముడు ఈ ఊళ్ళోకెల్లా పెద్ద ధనవంతుడవుతాడు మీరెవ్వరూ సాధించలేని కార్యాలు ఎన్నో సాధిస్తాడు ఇవేం బిల్డింగ్స్ అన్నయ్యా బిల్డింగ్స్ అని కడతాడు మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ చూస్తూ ఉండు ఆర్డర్ కొట్టేస్తాడు దట్స్ రైట్ ఇతరులు కట్టుకున్న మేడలో మిద్దెలు కూల్చి ఆ సమాధుల మీద పునాదులు లేపి ఆకాశ సౌధాలు నిర్మిస్తావు కదూ ఆ ఆకాశ సౌధాల్లో మాకు కాస్త చోటుంటుంది కదూ చచ్చేదాకా ఆనందంగా బ్రతకడానికి కాదులే అక్కడకు చేరిన మరుక్షణమే అంత ఎత్తు నుంచి దూకి చావటానికి అన్నయ్య అవునరా నువ్వు సంపాదించి పెడుతున్న ఆ నెత్తుడు కూడు తిని అరిగించుకోగల శక్తి నీకుండొచ్చేమో కానీ మాకు లేదు అందుకే నీలాంటి నికృష్టుడు నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నానని నీతో చెప్పిపోదామని వచ్చాను నిజాయితీగా జీవించలేక కనిపించిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేశాన్ని తిట్టుకుంటూ దేశ ద్రోహిగా మారి చివరికి ఆ దేశాన్ని దోచుకు తినాలనుకుంటున్న నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా ఆగర్భ శత్రువు ఆకలితో అలమటించే ప్రతివాడు నీలాగే దౌర్జన్యనే దిగితే ఈ దేశం ఎప్పుడో నామరూపాలు లేకుండా సర్వనాశనం అయ్యిందే మనుషులు డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటూ జంతువులుగా మారి ఈ సమాజంలో రాక్షసత్వం స్వైరవిహారం చేస్తుండే రవి ఈ ప్రపంచంలో అన్నీ చేయగలిగే తెలివితేటలు నీ ఒక్కడికే ఉన్నాయని మురిసిపో మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి నిన్ను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో ఉప్పొంగిపోవడం కోసం బ్రతకాలి దట్స్ లైఫ్ అంతేగాని నువ్వు ఎన్నుకునే విధానం కొండ మీద దూకి చావటం మీరు నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు ఒక్కడు కూడా ఇచ్చేవాడు ఉంటాడు దట్స్ ఆల్ రవి కోసం ఆహారం ఇచ్చాను అమ్మా నాన్న దిగులతో మంచమే పట్టారు ఎన్ని ఆఫీసులు దర్శించినా ఎందరిని ప్రాధేయపడ్డా రాణి ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి 4 సంవత్సరాలు నీరసంగా గతంలో కలిసిపోయాయి ఆనందాన్నే మర్చిపోయిన జీవితంలో అప్పుడప్పుడైనా చిరునవ్వులు చిందించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆశ భారత్ మనం మనసులు కలుపుకుని ఇప్పటికి 4 ఏళ్ళైంది ఇంతవరకు 3 పుట్టినరోజులు ఏమొచ్చినా తీరకుండా మూగగా వెళ్ళిపోయాయి ఈ రోజు మన ప్రేమకి 4వ పుట్టినరోజు అందుకని నువ్వు నాకు ఏదో ఒకటి ప్రశ్న చేస్తున్నావు చూడు ఆశ ఇందులో నీకు తెలియని విషయం ఏం లేదు గత 4 ఏళ్ళుగా నేను నిరుద్యోగంతో బాధపడుతున్నాను నాపై సహాయం లేదు ఎప్పుడైనా చెదురుబుదురుగా టీవీలో పాటపడితే వచ్చి డబ్బులు కూడా అంతంత మాత్రమే ఇంత అవసరాలకే బొట్టి బొట్టిగా సరిపోతున్నాయి ప్రస్తుతానికి నేను ఇచ్చేదంతా నేను సర్దుకోమని చెప్పలేకపోతున్నాను అయినా తప్పదు ఇది గోల్డ్ కాదు డైమండ్ కాదు కేవలం సిల్వర్ మాత్రమే నీకు నచ్చిన ప్రతిదీ నాకు నచ్చుతుందని నీకు తెలీదా
ఈ ఉంగరం మీద భారతదేశ పటం ఎందుకు చెక్కించాను నీకు తెలుసా? ఒకవేళ ఈ భారతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేసినా ఈ భారతదేశం నిన్ను మర్చిపోనివ్వకుండా చేస్తుంది. అందుకని భారత్ గారు, మీ భావావేశం ఇక్కడ కాదు, టీవీలో చూపించొచ్చు, పదండి. కాలు చేసిపోయే జీవితాలలో చూపులల్లు కుంది రాగమెప్పుడు కన్నె గుండె చేరుకుంది తాళమెప్పుడు మరువకుమా అనురాగం కుంద జీవితాలలో చేసిపోయే జీవితాలలో హలో మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటికి వచ్చారేమిటి? నేను ఆఫీస్కి వస్తున్నాగా. అడ్వాన్స్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సార్. దానికి అంత కంగారు ఎందుకు? వెంటనే కట్టేయండి. మమ్మీ మమ్మీ రా బాబు, టిఫిన్ చేద్దాం. లేదు మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం అయింది. అవునరా,
అన్నిటికీ టైం అవుతుంది కానీ నీ పెళ్లికి మాత్రం టైం కావటం లేదు. ఎప్పుడు అడిగినా దాటేసుకుని పోతావు. మమ్మీ, నాకు నచ్చే పిల్ల కోసం, నువ్వు మెచ్చే పిల్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. దొరకగానే తీసుకొచ్చి నీ ఎదురుగా పెడతాను, చేసే పెళ్లి. ఓకే, మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఇంటర్వ్యూకి పిలిపించాం సార్. ఐసీ, మీరంతా కూర్చోండి, ఒక్కొక్కరిని పిలుస్తాం. మిస్టర్ మేనేజర్. ఎస్ సార్. ఆ వరుసలో చివరిగా కూర్చున్న అమ్మాయి పేరేమిటి? మిస్ ఆశా సార్. మిస్ ఆశా, వెంటనే అమ్మాయి పేరు అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించండి. మిస్ ఆశా, యు ఆర్ అపాయింటెడ్. ఓ, వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ టేస్ట్. ప్రొపరేటర్ అంటే అలా ఉండాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్రటరీని, నా బట్టల కోసం 5000 రూపీస్ ముందే ఇచ్చారు. నా జీతం ఎంతో తెలుసా? 1500, 1500. ఓ, మై హార్ట్ ఫెల్ ఫర్ హిమ్. అది సరే, గానీ నువ్వేంటి అలా ఉన్నావు? నా సంతోషం నీకు సంతోషాన్ని కలిగించడం లేదా? నాకు సంతోషంగానే ఉంది, కానీ ఒకటే బాధ. బాధ? ఎందుకు? ఏమీ లేదు, అదేమో నన్ను నీలాగే ఒక అందమైన అమ్మాయిలాగా పుట్టించుంటే, నాకు నీలాగే ఒక మంచి ఉద్యోగం దొరికేది, నాకు నీలాగే 5000 అడ్వాన్స్ ఇచ్చేవారు, నెలకు 1500 జీతం ఇచ్చేవారు, బహుశా ఇంకో 500 ఎక్కువ కూడా ఇచ్చి ఉండేవారు. బెటర్ పర్సనాలిటీ కదా. అంతగా నవ్వుతున్న నా గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాలను ఎవరు గమనించగలరు? ఆశాకు ఉద్యోగం వచ్చిందని ఆనందించరా? నాకు రాలేదని బాధపడ్డా. అసలు మనిషి బ్రతకాలంటే ఉద్యోగమే చేయాలి. మన కళ్ళ ముందు ఎంతో మంది ఎన్నో రకాల పనులు చేసి బ్రతకటం లేదా? కడుపు నింపగల ఏ పనైనా ఉద్యోగం క్రిందే లెక్కన్నారు పెద్దలు. దట్స్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అందుకే నేను ఒక బార్లో సేల్స్ మెన్ గా చేరాను. ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆశ. 10 రోజులకు ఒకసారి కూడా ఆశ దర్శనం కరిగోయింది. ఒకవేళ ఎప్పుడైనా ఎదురుపట్ట ఆమె నోటి వెంట పదే పదే వినిపించేది మోహన్, మోహన్, అన్మోహన్. ఈ గులాబీ పువ్వు ఎలా ఉంది? నాకు తృంచేసిన గులాబీలు అంటే ఇష్టం ఉండవు ఆశ. అవి కొమ్మకున్నప్పుడే అందంగా ఉంటాయి. నీకు బొత్తిగా టేస్ట్ లేదు. మోహన్ గారు ఈ గులాబీ పువ్వు నాకు ప్రెజెంట్ చేశారు. భారత్, నువ్వు మోహన్ గారి స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో. ఎంతో బాగుండేది. నువ్వు కంటున్న కళ్ళనే నిజమయ్యావి. ఆఫ్టర్ ఆల్, ఈ పార్కులో కాకుండా మనం మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో వివరించేవాళ్ళం. విమానం లేకుండానే నువ్వు గాల్లో తెలిపేదానికి. భారత్, మాటలు వినడానికి ఇంత అందంగా ఉన్నాయి. నిజంగా జరిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో. అది జన్మలో దొరకదన్న సంగతి మర్చిపో. అదే నీకు మోహన్ గారికి ఉన్న తేడా. మోహన్, 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 10 సార్లు బోరు కొట్టు. ఇవాళ April 21st. అయితే ఏంటంట? మరి కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవాళ April 21st. ఇప్పుడు నువ్వు బోరు కొడుతున్నావు. టైం చెప్పి ఆపరేటర్ లాగా ఏంటి సోదా? సోదా ఆశ, ఇవాళ April 21st అన్న సంగతి నీకు గుర్తులేదంటే నువ్వు నన్ను కూడా మర్చిపోయి చాలా దూరం పోయినట్టే లెక్క. ఐఎమ్ సారీ. మై గాడ్, ఇప్పుడు గుర్తొచ్చింది. భారత్, సారీ భారత్, భారత్! ఇవాళ April 21st, 4 సంవత్సరాల క్రితం మనిద్దరం మొదటిసారిగా కలుసుకున్న రోజు. ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా అన్ని పనులు మానుకుని మనిద్దరం కలుసుకునే రోజు. ఓ మై గాడ్! భారత్, ఇవాళ నాకు ఆఫీస్ ఉంది, వెళ్ళకపోతే మోహన్ గారు కోపడతారు. వెళ్ళు. కరెక్ట్ గా నేను 4 గంటలకు వచ్చేస్తాను. నువ్వు గోపాల్ కలిసి నా కోసం వెయిట్ చేయండి. అందరం కలిసి డిన్నర్కి వెళ్దాం. ఓకే. యు ఆర్ రైట్. నేను టీ తాగే టైం అయింది. నా టైమింగ్స్ నువ్వు చాలా కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు 5 గంటలకు అమెరికన్ డైరెక్టర్స్ కలుసుకుంటాం. కాన్ఫరెన్స్ సక్సెస్ అయితే మనం అమెరికా వెళ్తున్నాం. మనం అంటే నువ్వు, నేను. దెయ్యం
మనిషి బ్రతుకంతే మనసు మనిషికి సుఖము లేదంతే. బ్రదర్ ఈవేళ బస్సు లేట్ అయిపోయింది, బస్ వస్తే నన్ను కాస్త నిద్ర లేపుతావా? అలాగే మర్చిపోదా. మనసు గతి ఆచా, ఇంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఇలా నిమిషాల్లో సక్సెస్ఫుల్ గా తేలిపోతుందని నేను అనుకోలేదు. ఇదంతా నువ్వు ఆఫీస్ లో అడుగుపెట్టిన వేళా విశేషం. అంతా మీ అదృష్టమే అండి. Yes, I know. I'm very lucky. So, మన అమెరికా వెళ్ళే ప్రోగ్రామ్ కన్ఫర్మ్. 100%. Get in. వెళ్ళాల్సిన బస్ వచ్చింది. మరి నువ్వు వెళ్ళలేదా? అందులో నాకు ఖాళీ లేదు. పూర్ ఫెల. అబ్బా, నీ మొహం చూడలేకపోతున్నాను. నిన్ను 4 గంటలకు రాలేదని 100 సార్లు సారీ చెప్పాను, ఇంకా మాట్లాడబోవడం ఏంటి? భారత్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో చెప్పు చూద్దాం. అది తెలుసుకోవాలంటే ఈ భరత్ నీ మోహన్ రూపం ఎత్తాలి. అయినా ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఆశ ఆశలన్నీ ఆకాశంలోనే ఎగురుతున్నాయి. ఆకాశం అంటే గుర్తుకొచ్చింది, కొద్ది రోజుల్లో నేను నిజంగానే ఆకాశం ఎగరబోతున్నాను. మీ మోహన్ గారు ఏమైనా రెక్కలు తగిలిస్తున్నారా? అవును, నేను ఆఫీస్ లో అడుగుపెట్టిన వేళా విశేషం. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అమెరికా టూర్ ప్రోగ్రామ్ నిన్నే ఫైనలైజ్ అయింది, అందుకని ఆయనతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తానన్నారు మోహన్ గారు. ఓ మై గాడ్, టైం అయిపోయింది. భారత్, నేను వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? అమెరికానా? కాదు, పాస్పోర్ట్ ఆఫీస్ కి. ఇలా పాస్పోర్ట్ చేతికి రావడం ఏంటి, అలా విమానంలో కాలు పెట్టి అమెరికా దగ్గర వెళ్ళిపోతాను. నా ఆశలు నిజం చేసుకోవడానికి ఆశ మోహన్ అంటే ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయింది. ఆశ వెళ్ళిపోవడంతో నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయింది అనుకున్నానే కాని, అంతస్తులుగా పెరుగుతున్న ఈ బిల్డింగ్ మరో అధ్యాయం మొదలవుతుందని ఊహించలేదు. అగా, ఏం పిల్లా, వయసు వచ్చింది, ఈ పాటికి పెళ్లి చేస్తే 4 పిల్లలు తల్లివయ్యేదానివి, అవకాశం ఉంటే అమ్మమ్మ కూడా అయ్యేదానివి, సూపర్వైజర్ నా మీద పెట్టేస్తా, బుద్ధి లేదు నీకు? తప్పైపోయింది సూపర్వైజర్ గారు, పైనుంచి దిగుతున్నాను కదా, కింద వాళ్ళు కనపడలేదు. అమ్మగారు దివ్య నుంచి భూమికి దిగుతున్న దేవకన్య, నీ కళ్ళు నార్మల్ గా లేవు, నెత్తికెక్కరే. ఇగో నువ్వు నా బట్టలని మడి చేసావు కదా, నేనేం చేయను? తిప్పేయండి, ఉతికేస్తాను. 4 చూస్తే ఏమనుకుంటారు? ఇగో ఈసారి మట్టి వచ్చామంటే నేను ఉతకడమే కాదు, ఇస్త్రీ కూడా చేస్తా. ఇస్త్రీ కోపడకండి అయ్యా, మనుషులందరూ మట్టిలో నుంచి పుట్టారు కదా, మరి మనం మట్టిలోనే పనిచేస్తున్నాం. కాస్త మట్టి పైన పడితేనే ఆశ్రయించుకుంటే ఎలా? నాకంటే ఎర్రగా చూడ చక్కగా ఆడపిల్లల కన్నా అందంగా ఉన్నారు కదా, అందుకే కడుపు మంటిపై మట్టి పోసాను, తప్ప? ఓహో అలాగా, అదైతే తప్పలేదు. అబ్దుల్ భయ్య, ఉల్లూక పట్టే తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావు బే, నీకు పేగులు తీసి మాకి మెళ్ళో వేసుకుంటాం, అప్పు ఇవ్వలేని వాడివి ఎందుకు తీసుకున్నావు బే? ఇవాళ నువ్వు వడ్డీ కట్టాలా, నేను వెళ్ళాలా, నైతో గర్దన్ కాటుంగా. అబ్దుల్ భయ్, ఈ నెలకు నన్ను వదిలేసి వచ్చే నెల అసలు వడ్డీ మొత్తం కట్టేస్తాను. పోయిన నెల ఇదే అబద్ధం చెప్పావు, మళ్ళీ అబద్ధం చెప్తావు బే, నీతో రక్తం తాగుతా. భయ్, నీ చెప్పేది అబద్ధం కాదు భయ్, అమ్మ చచ్చిపోయింది. ఇంటి నిండా బంధువులు అంతా ఖర్చు, అందుకే ఇవ్వలేకపోయాను భయ్య. అవును అబ్దుల్ భయ్య, పాపం సుబ్బారావు పిల్లలు కలవాడు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ మాట ముందు చెప్పి ఆడవలేకపోయావు, బెవకూఫ్ బచ్చా. అమ్మా దినం ఎప్పుడు చేస్తున్నావు? వచ్చే శుక్రవారం. అమ్మా దినం బాగా చెయ్యి. అలాగే భయ్య. మాకి ఇంటికి వస్తాం, అమ్మా ప్రసాదం మాకి కొంచెం పెట్టు, దీనికి వడ్డీ అక్కర్లేదు, అస్సలు ఇస్తే బస్. జా. నమస్కారం భయ్య, నమస్కారం. డబ్బు కోసం మనుషుల ప్రాణాలు తీసేవాళ్ళనే చూస్తున్నావు, కానీ నువ్వు డబ్బుతో వడ్డీ వ్యాపారం చేసే మనుషులు కూడా మానవత్వంగా నిరూపించావు, అభినందిస్తున్నా. సూపర్వైజర్ బాబు గారు,
మా అబ్దుల్ భయ్య మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డ వాళ్ళకి చెడ్డవాడు. అప్పు తీసుకొని నిజంగా ఇవ్వలేకపోతే వదిలేస్తాడు. మోసం చేయాలని చూసారో, పీకలు కత్తిరించేస్తాడు. సూపర్వైజర్ బాబు గారు, నేను ఇంటికి వెళ్ళాలి. రేషన్ కొట్టుకెళ్ళి రేషన్ కొనుక్కోవాలి. నన్ను వదిలిపెట్టండి బాబు, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. అలాగే అబ్దుల్ భాయ్, ఆ ముసలతను ఎవరు? తులసికి అతని సంబంధం ఏంటి? అతను చూడగానే గదగదలాడిపోతే ఎందుకు అలా పరిగెత్తిన కారణం ఏంటి? ఆడపిల్ల కదా భాయ్, అందుకే ఏదో భయం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి భయాలు వాళ్ళవి. తండ్రి ఎవరు? ఎవరికి? నాకా? ఆ బిడ్డకి. ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది. కన్న తండ్రి కాబట్టి ఆ మాట అడగడానికి ధైర్యం లేకపోయింది. అవును బాబు, బిడ్డ చేసిన పాపాన్ని ఏ తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలడు? నా ప్రశ్న సమాధానం రాలేదు. ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు. అయితే చెప్పు. ఏం చెప్పంటారు బాబు? ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు. ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు. కాని నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు, ముగ్గురు రావణాసురులు మాత్రం ఉన్నారు. ఎవరా ముగ్గురు? కోడు, గుడ్డ, కొంప. ఆ ముగ్గురు రావణాసురులు కన్న బిడ్డే ఆ బిడ్డ. రోజు నా కోసం కాళ్ళు ఏడ్చుకుంటూ వస్తాడే అతనే మా నాన్న. ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒకరోజు ఫ్యాడ్ మిషన్లో పడి కాళ్ళు పోయాయి, ఉద్యోగం పోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు, కానీ ఎన్నాళ్ళు. చివరికి మేమే మురికిపేటకు చేరుకున్నాం. మా పరిస్థితికి దయదలిచి ఇచ్చినంత కాలం కిరాణా కొట్లో మాకు అప్పులు ఇచ్చారు. తర్వాత అది కూడా మానేశారు. మేం వారం రోజులు పస్తులున్నాం. మా నాన్నకు ఒళ్ళు తెలియని జ్వరం, అది భరించలేక కొట్టువాణ్ణి బ్రతమాలుకోవడానికి పరిగెత్తాను. సుబ్బిశెట్టి గారు, సుబ్బిశెట్టి గారు, మా అయ్యకు ఒక వారం రోజులు నుంచి జ్వరం, ఆకలితో అలమటించిపోతున్నాడు. ఇంట్లో ఒట్టిపోయిన కుండలు తప్ప ఒక్క బియ్యం గింజలేదు. ఒక్క పావుసేరు బియ్యం ఇప్పించండి, కంచి కాచి మా అయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటారు. ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. గంజి సరే, యాల్లా కట్టుకోడానికి ఒంటి మీద మంచి గుడ్డ కూడా లేదు. ఉంటున్న పాకి మూడు నెలలు ఎద్ద పాకి, ఇంకా ఎంతకాలం వదిలేయాలో? ఇదిగో చిలకల జాక్సను, తిండి లేక అదేడుస్తుంటే మధ్యలో నీ గుడిసెల అద్దెకోవాలేమిటయా? పళ్ళు రాళ్ళ కొడతాను. ఇదిగో మూత కళ్ళ మస్తాను. ఇప్పుడు దానికి కావలసింది నీ కొట్లో గుడ్డలు కాదు, నా కొట్లో తిండి గింజలు. చూడు తులసమ్మా, లోపల గొడవల్లో మంచి బియ్యం ఉన్నాయి, నీకెన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళు. లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చీలక చక్కగా బోల్ని చిక్కింది, పదండో పట్టుపడదా. ఏంటే కాసిన బియ్యమే తీసుకున్నావు? ఇంకా తీసుకో చాలు బాబు. తైరు, నీకి అవసరం తీరిపోయింది, మరి మాకి అవసరం తీరాలిగా. ఏంటి బాబు? తులసే, ఏమి తెలియనట్టు మాట్లాడమాక. చేరు బియ్యం ఊరికి ఇచ్చేయడానికి నేను అన్న పిచ్చోడ్నే. మరి
సొగసైన నీ అందం నంచుకుందామని నంచమిచ్చానంతే. ఆకలి వేసి కేకలేస్తే వాళ్ళ ముగ్గురు నా మీద పడి వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకున్నారు. నా కంచి నీళ్ళు, నా పోరి గుడిసె, నా చెరుకు పాతలు మాత్రం నాకు మిగిలే. ఏ బాబు, చాలా విచిత్రంగా ఉంది కదా ఈ తులసి రామాయణం. రాముడు లేని రామాయణం, ఒంటి తల రావణాసురులు ఉన్న రామాయణం, సీతగా బ్రతకాలనుకున్న ఈ తులసిని కంచాయి మొక్కను చేసిన రామాయణం. తులసి ఆవ్, తులసి ఆవ్. ఏంటి మూత కళ్ళ వస్తాను? యాల్లా క్యా బాత్ హై తులసి, మాకి నీ మీద ఉన్న మొహబ్బత్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏ దేఖో షర్క్ హమారా బచ్చా కే లియే, సమ్జా నహీ, మన్కి బిడ్డ కోసం. తులసి, మన్కి బిడ్డ పేరు ఏం పెట్టినావు? దేఖో ఆడు పుట్టింది ముగ్గురికి అయినా పేరు మాత్రం మంది ఉండాలి. మేరా బాప్ కా నామ్ చిన్న మీరా, అచ్చా అయినా ఓ రకో దానికి పెట్టు. నీ మనవడికి ఏం పేరు పెట్టావు మూతకళ్ళ మస్తాను? క్యా మన్మడ్, నాకి కూతురికి పెండ్లే కాలేదు, మన్మడ్ ఎట్లా వస్తా? పెళ్లి కాకముందే నీ కూతురికి కడుపొచ్చింది, అది తీసేయడానికి దాన్ని హాస్పిటల్లో చేర్చావు. నువ్వు షూ అన్నా నిజం అబద్ధం కాదులే. నా కొడుకు పేరేమిటని అడిగావు కదా, మరి నీ కూతురికి బిడ్డ పుడితే ఏం పేరు పెడతావు? చిన్న మీరానా, లేకపోతే నీ తాత పేరు పెద్ద మీరానా? ఎందుకు నా గావు కేకలేస్తావు? పంది కన్నట్టు నువ్వు కన్నావు కదరా నాలాంటి వాళ్ళ నలుగురాడ పిల్లల్ని. వాళ్ళు నాలాగే తాళుబుట్టు లేకుండా తల్లు లేనప్పుడు నా బాధ ఏమిటో నీకు తెలుసొస్తుందిరా? మీరు ముగ్గురు కలిసి కుక్కలై నా శరీరాన్ని ముట్టినా ఆ మలినం నా బిడ్డ కంటలేదురా? వీడు ఏ తప్పు చేయని ఈ తులసి రక్తాన్ని పంచుకొని పుట్టాడు, అందుకే వాణ్ణి అల్లా అంటాను, యేసుక్రీస్తు అంటాను, వెంకటేశ్వర ఆరి పిలుచుకుంటాను. అది ఎవరన్నా కాదంటే చెప్పు దిశ కొడతాను. అరే భాయ్, విన్నారు కదా? అంతా విన్నాను, రాత్రికి పడతాం దాని భర్తం. అన్ని అంతస్తులు ఆ బిల్డింగ్ మీద నేను పెట్టుకున్న కోరికలు కూడా కొండకి పోయాయి. భాగస్థులు తగాదా పడి బిల్డింగ్ పూర్తి కాకుండానే పని ఆపేశారు. భారత్, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి చేసి అలసిపోయాను, ఇక నా వల్ల కాదురా. నువ్వు అనుగ్రహిస్తే నాకు సత్యానికి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగం పోయి నేను బాధపడుతుంటే మీకు నేను ఏ విధంగా సహాయపడగలను చెప్పి. అది కాదురా, నీ పాటంటే పడి తెచ్చిపోయే అమ్మాయి ఒకటి ఆ ఇంట్లో ఉంది, నువ్వు హాల్లో వచ్చి అలా నిలబడితే చాలు, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్లీజ్. భారత్, టీవీలో మీ పాటలు ఎన్నో చూశాను, ఆ ఒక్కొక్కటి 10 పెక్కుల కిక్కుతో సమానం. పాట విన్న ప్రతిరోజు మందు మానేసి ఆ కిక్కుతో నేను పిచ్చిదానైపోయేదాన్ని. మీరెక్కడుంటారో కనుక్కొని వచ్చి మీ కాళ్ళకు మొక్కుదామని చాలా సార్లు అనుకున్నా. వీలు కాల ఏమిటలా చూస్తున్నారు? చెవుల పూలా? నాకెవరు పెట్టలా, నేనే పెట్టుకున్నాను. నా గెటప్కి వాటికి మ్యాచ్ కాలేదా? ఏం చేయను, నేను కాశీ విశ్వనాథుని భక్తురాల్ని. మా అమ్మ నన్ను కన్నది కాశీలో, గంగ నీళ్ళు పోసి పెంచింది. ఇప్పుడు మా డాడీ నన్ను విసిరీళ్లతో పెంచుతున్నాడు. ఆ భారత్, నీ పాటల్లో కవిత్వం ఉంటుంది, గొప్ప పాండిత్యం కనపడుతుంది. మీరు కవులా? కాదులే, మా వాడు పండిత పుత్రుడు, వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. మల్లిక్ గారు, మరి మా విషయం చెప్పలేదు. యు డోంట్ వరీ గోపాల్, మీ ముగ్గురికి ఉద్యోగాలు గ్యారంటీ. ఈ ఊళ్ళో కల గొప్ప కోటీశ్వరుడు కోటీశ్వరరావు గారు మా డాడీ, నేనెంత చెప్తే అంత. ఆఫ్ కోర్స్, ఎవరు ఎన్ని చెప్పినా వినడమే గాని చివరికి నేననుకున్నదే చేస్తాను, అదే ఈ కోటేశ్వరరావు స్పెషాలిటీ. డాడ్, నేను చెప్పానే భారత్ అండ్ కంపెనీ వీళ్లే, పాపం నిరుద్యోగులు, బయట బ్రతకలేక తమ బ్రతుకుల్ని తాకటి పెట్టుకుందామని మీ దగ్గరకు వచ్చారు. బేబీ, తెలివి తక్కువగా మాట్లాడకు, ఇక్కడ ఎవరి బ్రతుకుల్ని ఎవరు తాకట్టు పెట్టుకోరు. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఉద్యోగం ఇవ్వను.
పార్ట్నర్షిప్ ఇస్తాను. లాభాలు సంపాదించే ప్రతి పని వ్యాపారమే అయితే నేను చేసేది వ్యాపారమే. తిమ్మిని బమ్మని చేయడం, అవసరమైతే తలకాయలు తీసేయడం, లేని వాళ్లకు వాటిని తగిలించడం, ఇవన్నీ కొంచెం కష్టమైన పనులు, తలకాయ ఉన్న వాళ్ళు చేసే పనులు. మీకిష్టమైతే ఈ ఎంటీ స్టాంప్స్ మీద సంతకాలు చేయండి, మీరు సంపాదించే ప్రతి రూపాయలోనూ ఓ పావలా మీ వాటాగా ఇచ్చేస్తాను. అదే మన అగ్రిమెంట్. ఎక్స్క్యూజ్ మీ, ఇది తాకట్టో అగ్రిమెంటో మాకు తెలియదు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంతా బాగుపడ్డారు, మాకు కావాల్సింది అంతే. గోపాల్, భరత్, నువ్వు కూడా పెడితే బాగుపడతాం. షట్ అప్. 17 సంవత్సరాలు కష్టపడి నేను ఎంఏ డిగ్రీ సంపాదించింది నీతిగా నిజాయితీగా బ్రతకటం కోసం, నా చదువుని తెలివితేటల్ని అమ్ముకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించడం కోసం. అంతేగాని ఇలాంటి అడ్డదడ్డమైన పనులు చేస్తూ అడ్డదడ్డంగా బ్రతుకుతూ ఇటు ప్రజలకేడు ప్రభుత్వానికి తలనొప్పిగా తయారే ఇలాంటి చెడ పురుగుల సంఘంలో చేరటానికి కాదు. నా భారం అంతా దింపాడు అన్నావు, ఎక్కడయ్యా నీ భారత్? ఎక్కడే ఆ ఉద్యోగం కూడా పోయింది. అయిపోయింది. ఇక నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరగదు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతా. దయ్య, అయినవాడి నువ్వే కాదంటే ఇక నన్ను ఆదుకునేవాడు ఎవరు? కాస్త గడువు, మా కడుపులు కట్టుకునే సరే నీ డబ్బు నీకు చెల్లిస్తాను. ఈ సంబంధం కనుక తప్పిపోతే దాని బ్రతుకు బండలైపోతుంది భద్రయ్య. నన్ను కనికరించు, నీ కాళ్ళు పడు. ఎందుకు అనవసరంగా అతని కాళ్ళ వెళ్ళబడతారు? నెల నెలా ఇంటద్దు కూడా సరిగ్గా కట్టలేకపోతున్నాం మనం. మన కడుపు కాదు కదా పేక్కోసుకున్న 50,000 కళ్ళ చూడలేం. పైగా డబ్బుతో సంబంధం ముడిపెట్టాలనుకుంటే నీ పెద్ద మనిషిని ముందు మెడబెట్టి బయటకెంటండి. మనకు తగిన సంబంధం అయితే మనం చూసుకోవచ్చు. భారత్, నన్ను మెడపట్టుకుని బయటకు గెంటిన రోజున నీ చెల్లెల్ని చేసుకోవడానికి ఏ విధంగా గడపతొక్కడు? ఒక్కగానొక్క చెల్లెని పెళ్లి చేయలేని అసమర్థుడివి నువ్వు. ఒక అన్నవేనా రామచంద్రయ్య, ఇలాంటి చేతకాని పనికిరాని చచ్చు దద్దమ్మ నా కొడుకే కనుకైతే ఎప్పుడూ కట్టితో పొడిచి నా పేడ వదిలించుకునేవాడిని. ఇలాగా జీవితం అంతా ఖర్చు పెట్టి ఇంత వాచేసుండేవాడు కాదు. వస్తాండి. ఎంత బంధువు అయినా భారతని పట్టంతంత మాట్లాంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? ఏం చేయమన్నావు? నన్ను మేడల్లో కూర్చోబెట్టి సుఖపెడుతున్న నా కొడుకు చేతగాని వాడు అన్నాడని భద్ర మీద కోప్పడం అంటావా? రోజు పండగలా జరిపిస్తున్న నా కొడుకు పనికి మాలిన వాడు అన్నాడని భద్ర మీద పళ్ళు కొరకమంటావా? ఏం చేయమంటావు? భారత్, నీకు ఆ పేరు పెట్టిన రోజు నేను చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు తెలిసింది, బిడ్డ పుట్టగానే సంతోషం కాదు, వాడు పెరిగి ప్రయోజకుడై తండ్రికి ఎంత అన్నం పెట్టిన రోజున సంతోషపడాలి అని. ఆ కర్మరా, నాకు అదృష్టం లేదు. ఒరే, నా జీవితాన్ని ఒత్తిగా చేసి నేను దీపంలా వెలిగించాను రా, కానీ రేపు నేను చస్తే తగలేయడానికి కట్టెలు కొనడానికి కూడా గతిరేని కూడిపోయి. అవును రోయ్, నిజంగా నేను చస్తే ఏం చేస్తావురా? చందాలేసుకుని తగలేస్తావా? వద్దురా, అంత నీచానికి మాత్రం దిగజారొద్దు. అసెందుకురా? ఇదిగో ఇదిగో ఇక్కడ. నా కష్టార్జితంతో నీకోసం కొన్న ఉద్గ్రంథాలు ఇవి. రే, ఇవన్నీ తోటి చేర్చి మంట పెట్టి ఆ మంటలో నన్ను తగలేసిరా, నేను సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాను. రే అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ ఉండాలి కదూ. నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ఒక్కల ముక్కలుగా చించేసి నా చితి మీద పోల్లాగా తల్లి. అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ. రే బాబు, దాంతో ఈ తండ్రి రుణం నీకు పూర్తిగా తీరిపోతుందా? వెంటనే మందులు తెప్పించండి బాబు. భారత్, పర్వాలేదమ్మా, నాన్నగారిని జాగ్రత్త చూసుకో, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. అన్నయ్య, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. ట్యాక్సీ ఎక్కడానికే వెనక ముందు ఆలోచించే నీ చెల్లెలు
విమానాల్లో ప్రపంచం అంతా తిరిగొచ్చింది. జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. నా ఆనందం చూసి నువ్వెంత సంతోషపడలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. గుడికొచ్చినా కూలీలు బా తప్పదు కదా. ఏమయ్యా జీతాలు ఇస్తా అన్నాను కదా అని మీరు ఇప్పుడు వచ్చి నా గుంత మీద కూర్చుంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడిస్తాను? సేటు గారు ఊరికెళ్ళారయ్యా, వారం రోజులు వస్తారు, అప్పుడు రండిస్తాను. బాబుగారు చాలా అవసరమై వచ్చారు మేస్టర్ బాబు. మీరు ఇలా కసురుకుంటే ఎలా? పోనీ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, సేటు గారు రాగానే తీసుకోండి. నా దగ్గర నీ తాతగారు తచ్చిపెట్టి ముల్లేవే లేదు ఇవ్వడానికి తీసుకోవడానికి. తర్వాత రండి. సమయానికి అబ్దుల్ భాయ్ కూడా లేడు, ఇప్పుడు ఏం చేయడం? బాబు మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. ఎక్కడికి? వచ్చి చెప్పాను, అంతవరకు అక్కడి నుంచి కదలకూడదు, కదిలేరా అని మీద ఒట్టు. ఓలమ్మ ఓలమ్మ తులసి, నా మీద నీకెంత దయ కలిగింది, నా హృదయం చూడు, తక్కిళ్ళ కొట్టుకుంటుంది. ఆగు, నేను అడిగింది ఇచ్చిన తర్వాతనే, నువ్వు కోరుకునేది నేను ఇస్తాను. దానికే డబ్బేగా ఇందా 20 రూపాయలు. 20 రూపాయలు? నాకు 2000 కావాలి. ఓమ్మో 2000? అవును, అప్పుడు మీరు ముగ్గురు కలిసి నాకు వెల కట్టారు, ఇప్పుడు నాకు నేనే వెల నిర్ణయించుకున్నాను. కొంచెం వెల జాస్తి తులసి. ఇవ్వలేకపోతే మూతకళ్ళ మస్తాన్ దగ్గరికి వెళ్తాను. వద్దులే, నేనే ఇస్తాను 2000 తులసార్పణం. ఇందా తులసి, నా తండ్రి మందుల కోసం నువ్వు త్యాగం చేయాలని చూస్తే ఆ త్యాగం నుంచి పుట్టే పాపాన్ని నేను భరించలేను. నువ్వు మా అన్నం నమ్ముకు నా తండ్రిని బ్రతికించాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడ మానం బాబు, వీళ్ళ చేతుల్లో ఎప్పుడో అవమానం అయిపోయింది. సాటి కోలిదాన్ని, నీకు సహాయపడగలిగితే నా బ్రతుకి కావాల్సిందే ఉంది. సాటి కూలివాడుగానే నేను అడుగుతున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పాపిస్ పని చేయని నా చేతిలో చేవేసి ప్రమాణం చేయి. సుబ్బిశెట్టి, నీలాంటి కామాంతరు ఈ దేశంలో ఉన్నంతకాలం ఆడదానికి తేంతి. మరి ఎప్పుడైనా తులసి కోసం నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తాడు తెలిసినా నీ ప్రాణం తీస్తాను. ఏం తీస్తాను? ప్రాణం తీస్తారు. బాబు, మరి మీ నాన్నగారికి మందులు? బాబు ఇవిగో నీ మందులు, నీ బిల్లు 530 రూపాయలు. సారీ సార్, నా దగ్గర 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏంటి జోక్ చేస్తున్నావా? నా టైం అంతా తిన్నావు కదయ్యా. కోప్పడకండి సార్, మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది, చావు బ్రతుకులో ఉన్నారు. ఒకప్పుడు మా నాన్న కూడా చావు బ్రతుకులో పడ్డాడు, అయితే నిర్ణయించేమంటావు? ఈ మందులు వెంటనే తీసుకెళ్లిపోతే మా నాన్నగారు బ్రతుకు డాక్టర్ గారు చెప్పారు. ఇదిగోండి ఆమె ఫస్ట్ క్లాస్ పట్టా, దీన్ని మీ దగ్గర పెట్టుకుని మందులు ఇవ్వండి, రేపు మీ డబ్బు దీన్ని తీసుకెళ్తాను ప్లీజ్. పట్టా? ఉద్యోగం ఉంటే నీ పట్టాకి విలువ, లేకపోతే తాట మట్టే 4 తీసుకోవాలి. అయినా ఈ రోజుల్లో దొంగ పట్టాకి మంచి పట్టాకి తేడా తెలియడం లేదు. డబ్బులుంటేనే మందులు, లేకపోతే వెళ్ళావు. హలో, ఎస్ ఇది మందుల షాపే. ఏమిటి మెక్డోల్ విస్కీ కావాలా? ఇది ఆ మందుల షాప్ కాదండి, ఇది ఈ మందుల షాపు. ఏమిటి నేనేసుకున్నానా? నువ్వే ఫుల్ వేసుకుని మాట్లాడుతున్నావు. నువ్వు ఫోన్ పెట్టేస్తావు, నేను పెట్టానా? నేను పెట్టేస్తున్నా. తోడా తోడా తోడా. జరిగిపోవటానికి కారణం నిన్న ఒక్కరోజు నేను ఊళ్ళో ఉండకపోవటమే. నేనే గనక ఊళ్ళో ఉంటే హాస్పిటల్కి వెళ్ళావా? నాన్నగారు ఎలా ఉన్నారు? మీ నాన్నగారు Ha 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 ha!
డిగ్రీ పేపర్ దాని కదరా, నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ముక్కల ముక్కలుగా చించి నా చితి మీద తోళ్లాగా చల్లేసి అదే నువ్వు నాకు చేసే కడసారి చేయ. ఆశా, మోహన్ గారు వాళ్ళ అమ్మగారు మన ఇంటికి ఎందుకు వచ్చారో రావలసిన అవసరం కల్పించిన నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆశా, ఎంతో మంది అందమైన ఆడపిల్లల్ని ఎడం కంటితో కూడా చూడని నా కొడుక్కి ఇప్పుడు నువ్వంటే ప్రాణం. ఇక నా సంగతి చూడచక్క నీలాంటి అందమైన అమ్మాయి కోడలుగా వస్తుందంటే వద్దని అత్తగారుంటుందా? లుక్ మై డియర్ సెక్రటరీ, మీ అన్నయ్య గారితో అన్ని మాట్లాడాను, నీ అభిప్రాయం కూడా చెబితే. అన్నయ్య, నీ అభిప్రాయం ఏంటి? ఈ పరిస్థితి నీకు నువ్వుగా కావాలని కల్పించుకున్నది. ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఆశతో ఓ నిమిషం నేను మాట్లాడాలి. మోహన్ గారు, ఇందులో నా అభ్యంతరాల కన్నా ఆశ అభిప్రాయమే మీకు ముఖ్యం. రండి మోహన్ గారు. ఆశ, పెళ్లి అనేది జీవితంలో ప్రతి మనిషి అతి జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ క్షణంలో మనసు డబ్బు కమ్ముడిపోయి తప్పుదారిలో నడవకూడదు. నేను నీ బాధను తటపడానికి నిజం చెప్పడానికి సంకోచించకు. నీ నిర్ణయం అటైనా నేను బాధపడను. నీ ఉద్యోగం ఎప్పటికీ నీదే. ఆశా, నీ మౌనానికి అర్థం ఆనందం. మోహన్ గారు, అతి స్వల్పమైన సంతోషాలకే ఉక్కిరి బిక్కిరైపోయా నేను. ఇంత అంతులేని పెన్ ఇది ఒకేసారి రావడంతో నోట మాట రావడం లేదు. నేను నిజంగా చాలా అదృష్టం. ఏదో పనికిరాని ఫోటో పగిలిపోయింది. పర్వాలేదు, మీరు పదండి. వస్తానమ్మా. అలాగే. ఆశా, భారత్ నీకేం ద్రోహం చేశాడని అతన్ని ఇంతగా గాయపరుస్తున్నావు. నీ మనస్సులో నీకు నువ్వుగా ప్రతిష్ఠించుకున్న అతని బొమ్మ ఈనాడు పగిలిపోవడానికి కారణం అతని పేదరికమేగా? మోహన్లో నువ్వు చూసింది మెచ్చింది అతని భోగభాగ్యాలేగా? రేపింకో కోటేశ్వరరావు కనబడి కోట్లు చూపెడితే అప్పుడు మోహన్ గారిని కూడా వదిలేసి ఆ కోటేశ్వరరావుతో వెళ్లిపోతావుగా. తొందరపడి అంతంత పెద్ద పెద్ద మాట్లాడు మా కన్నయ్య. నేను చెల్లెల్ని, పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగి ఎప్పుడు ఈ పేదరికంలోంచి దూరంగా పారిపోతానా అని ప్రతిక్షణం పరితపించిన దాన్ని. సుఖమైన జీవితం కోసం, డబ్బున్న భర్త కోసం ఆశపడే ఎంతో మంది మధ్య తరహా ఆడపిల్లల్లో నేను ఒకదాన్ని. భారత్కు ఉద్యోగం వస్తుందని, బాగా సంపాదిస్తాడని
నన్ను సుఖపెడతాడని ఎంతగానో ఆశించాను. కానీ తండ్రి మందుల కోసం దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడ్డ మనిషిని, 17 సంవత్సరాలు అహర్నిశలో కష్టపడితే గాని సంపాదించలేని ఎంఏ డిగ్రీని ఒక్క నిమిషంలో తండ్రి చేతిలో కాల్చిపూడి చేసిన మనిషిని ఎలా నమ్మి నన్ను మూడుముళ్ళు వేయించుకోమంటావు అన్నయ్యా? అది భారత్ తప్పు కాదమ్మా. పేదరికం అతన్ని నిర్వీర్యుణ్ణి చేసింది. అర్థం చేసుకోలేవా ఆశ? ఆ అవసరం ఓపిక నాకు లేదన్నయ్యా. నేను ఈ మధ్యనే భోగభాగ్యాల ప్రపంచాన్ని చూశాను. ఇప్పుడు ఆ ప్రపంచంలో ఒక మనిషిగా బ్రతికే బంగారం లాంటి అవకాశం నాకొచ్చింది. నీ మధ్యతరగతి సెంటిమెంట్స్ కోసమని ఈ అవకాశాన్ని జారవిడ్చుకోలేని నా బలహీనతని మన్నించన్నయ్యా, నన్ను క్షమించు. ఏదో ఒకనాడు ఇది ఇలాగే జరుగుతుందో నాకు ఎప్పుడు తెలుసు వెంకట్. తెలిసి ఇంతకాలం నీ గుండెల్లో దాచుకుని ఎందుకు ఇలా కుమిలిపోయావు? నాతో ఒక మాట చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా. ఈ మాటలన్నీ అప్రస్తుతం వెంకట్. అక్కడ శుభకార్యం జరగబోతుంది. చెల్లెలు నిస్తారడానికి ఒక్కగానే ఒక కన్నయ్య వెళ్ళలేదంటే ఈ లోకం నవ్వుతుంది, కూడే కూస్తుంది. నేను వెళ్ళను భారత్, వెళ్ళలేను. వెంకట్, ఇన్నేళ్ల మన స్నేహం మీద ఒట్టు. నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఈ జన్మలో నా అమ్మకోనికి చూపించను. రామ్మా రండి. బాబు మోహన్, అంతా అయిపోయింది. నువ్వు ఉంగరం తొడగడం ఒకటే మిగిలింది. ఇదిగో, ఇది ఆశ వెలికి పెట్టు. పర్వాలేదు, కట్ చేసి మీరే తీసేయండి. భారత్, భారతదేశం కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఉండని ఉంగరం తొడటమేగా, ఎచ్చి అయితేనే కుడి చేయటం. Happy life. Thank you. Good luck. Thank you. Oh, I'm sorry. Thank you. మన మ్యారేజ్ రిసెప్షన్ కి ఎవరు ప్రోగ్రామ్ ఈ రోజు? మా దూరదర్శన్ గానలహరి ప్రసార కార్యక్రమంలో ముందుగా ఒక భావగీతం. గాయకుడు మిస్టర్ భారత్. మరచిపోనిస్తమా హృదయముంతే సాధ్యమా, మరచిపోనిస్తమా హృదయముంతే సాధ్యమా. జ్ఞాపకాల నీడలు తీపిచేదు బాసలు నీ గుండెలో. ఇక వినిపించునా కనిపించునా, వినిపించునా కనిపించునా, మరచిపోనిస్తమా హృదయ
కరెంట్ పోయిందా? లేదన్నయ్య, బిల్లు కట్టలేదని కరెంటు వాళ్ళు కనెక్షన్ కట్ చేశారు. ఏదైనా అంతేనమ్మా, సమయానికి మనం సరిగ్గా బిల్లు కట్టలేకపోతే కనెక్షన్లు వాటంతా అవే కట్టేపోతూ ఉంటాయి. గ్లాస్ మంచినీళ్ళు తెచ్చుకుంటాం. అలాగే అన్నయ్య. అన్నయ్య, భద్రయ్య వాళ్ళ కొడుకు వేరే సంబంధాలు చూస్తున్నాడు. నా కొడుకు చూడటానికని ఇవాళ్ళే వచ్చాడట. సరళ పెళ్లి భద్రయ్య కొడుకుతో జరిపించాలని నాన్నగారు ఎంతో తప్పించిపోయారన్నయ్య. చివరికి అదే జరగకుండా పోతుంది. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా ఈ విషయం తెలిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నయ్య, క్షోభిస్తుంది. బాబు, నిన్ను కనిపించేనే తప్ప చెట్టంత కొడుకు అయినా నిన్నెప్పుడు ఏది ఇమ్మని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నానరా, నువ్వు ఏం చేస్తావో ఏవో నాకు తెలియదు. అన్నవై పుట్టినందుకు
कल्लो कन्नी आनंद बाष्पाल मार्च मी नागार कड़ सारी को बाबू तीर्च तपड़ सोम चतो ताक रवि तिटी को इंटेगुटा का कत्ती नरकना सर ने डबू मुन तेल ये धनवंतना पड़ी कावल डबू दंगतन सरल पे अंत तम तम अंत पने चेल्स इंटवा इंका ब्रति के उन्ना నేను చచ్చిన తర్వాత ఆ బాధ్యత నీకు వస్తుంది. కష్టమో నష్టమో అందరం ఇచ్చిన దాన్ని నడవాలనుకున్నాను. అందుకే కన్న తండ్రిని పోగొట్టుకున్నాను. ప్రేమించిన ప్రియురాలిని పోగొట్టుకున్నాను. ఇక మిగిలిన మీ ముగ్గురు నెట్టి పరిస్థితుల్లో జారవిడ్చుకోదలుచుకోలేదు. నువ్వు చేయాలనుకున్న దొంగతనాలేవో నేనే చేస్తాను. ఆ దోపిడీలేవో నేనే చేస్తాను. ఆ హత్యలేవో నేనే చేస్తాను. ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన భూత గృహమా అని భయపడకు కళ్ళని మనసుని మూసేసుకుని అనుభవించడం నేర్చుకో ఈ ప్రపంచంలో ఆనందం అంతా నీది మంచిని నమ్ముకొని ముందుకు నడవాలనుకున్నప్పుడు ఒక్కడుకు కూడా వేయలేకపోయాను కానీ చెడు నమ్మిన తర్వాత నేను ఎక్కడ నిలబడలేదు పరుగు 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 అతి కొద్ది కాలంలో ఒక జీవిత కాలానికి సరిపడినంత దూరం పరిగెత్తేశాను నాకు తెలుసునయ్యా భారత్ బాబు నువ్వింతటి ప్రయోజకుడు అవుతావని మీ నాన్నతో ఎప్పుడో చెప్పాను అయినా వినిపించుకోకుండా నిన్నల్లరి పెట్టి తానల్లరి పడి ఆ మహానుభావుడు హఠాత్తుగా అవతారం చాలించాడు సుభద్రమ్మ తల్లి ఏవైనా అదృష్టం అంతా నీది ఎంతటి పనైనా అతి సులువుగా చేయగల చేహావగలిగిన కొడుకుని కన్నావు ఆచా మన పెళ్లి ఎంత తొందరగా జరగాలని ఆశపడుతున్నాను అంత ఆలస్యం అయిపోతుంది ముహూర్తాలు లేవంటుందమ్మ అమ్మ మాట కాదనలేను నాకు కాబోయే శ్రీమతి మామూలు ఇంట్లో ఉంటే నేను సహించలేను మన పెళ్లి కాకుండానే నువ్వు మా ఇంట్లో ఉంటే లోకం సహించదు అందుకు నీకోసం ఇల్లు తీసుకున్నాను నువ్వు మీ అన్నయ్య వదిన అంతా ఇక్కడే ఉండొచ్చు yes come in please oh you good evening sir my name is mr anand sub inspector police two town police station hearty congratulations amma chinnanayya అనుకున్నది సాధించాడే ఇన్స్పెక్టర్ నౌతా అన్నాడు అయ్యాడు తమ్ముడు నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా పట్టుబట్టి ఇన్స్పెక్టర్ అయ్యావు గుడ్ కానీ ఎందుకో ఇది నువ్వు చేయవలసిన ఉద్యోగం కాదేమో అనిపిస్తుంది అన్నయ్య మన డిగ్రీని డిగ్రీ మనల్ని పరస్పరం చాలా అవమానించుకున్నాం ఇంతకాలానికి డిగ్రీ మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా డిగ్రీని గౌరవించాలి కదా రవిని గురించేరా వాడెక్కడున్నాడు ఏమయ్యాడు వచ్చింది తుంబాల మీద వాయిస్తా తప్పెట్లు నడిపిస్తా ఓ నడక ఆటాడవే నడిపిస్తా ఓడుకుంటే బాటయ్యరా అంబారే అజంబారే రంభాడ వచ్చింది తుంబల మీద
కన్నె మొగ్గ కన్ను కొట్టి గుండె గిల్లే కుర్ర బుగ్గ ఎర్రనైన సిగ్గు జల్లే లయలే చుట్టాలు ఎలే అందాలు రంబాడ వచ్చింది తుంబల మీద ఒక్కసారి వస్తది రాక రాక ముగ్గుతో అందాలు తిప్పుకుంటే చాలు రావే నా గోవ పలికిదిలే జింగిన్నానో తందనానా అరు జింగిన్నానో తందనానా అంబరే అజంబరే రంభాడ వచ్చింది తుంబాల మీద వాయిస్తా తప్పెట్లు వేయిస్తా చప్పట్లు నడిపిస్తావో నడక ఆటాడవే నడిపిస్తా ఒడుకుంటే మాటయ్యరా దేశ రక్షణ కోసం వీర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికై ఏర్పాటు చేసినటువంటి ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న కుమారి మీనాక్షి శేషాద్రి గారు సుప్రసిద్ధ సినీతార వారిని సన్మానించవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ సుబ్బరామ్ గారిని కోరుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఐ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ మీనాక్షి శేషాద్రి, who came specially from Bombay to give this brilliant performance for the welfare of our jawans. I feel very, very happy to honor her on this occasion on behalf of this organization. Friends, let me also congratulate and appreciate our Ravi Kumar, who has given a brilliant performance in this function which is meant for raising the welfare fund for our jawans. Uchava pani cheskochava Bharat ee deal lo mana laabham 2 lakhalu నీది పావలా వాట 50,000 తీసుకో. ప్రెసిడెంట్ మీకు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచా? ఏమని? ఇస్ ఇట్ అవును. వండర్ఫుల్ డియర్ ఫ్రెండ్స్ అండ్ విపీస్, మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. మన దేశ సరిహద్దుల్లో గలాటాలు చిలికి చిలికి గాలివాన అయినట్టు యుద్ధంగా మారబోతున్నదట. యా అల్లా రవి, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ క్షణంలో అల్లా నిన్ను చల్లగా చూశాడు. లేకపోతే అక్బర్, నన్నెప్పుడూ కాపాడేది మీ అల్లా కాదు, మా రాముడు కాదు, మీడి జీసస్సు కాదు, మరో మా అన్నయ్య భారత్. ధర్మం తప్పని ఆయన ఆశీర్వాదమే ఎల్లప్పుడూ నా వెన్ను కాచి ఉంటుంది. అటాక్!
మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి రెండు నెలలుగా మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ శత్రు స్థావరాన్ని ఈరోజు నేలమట్టం చేయకుండా ఇక్కడి నుంచి కదలను. రవి, శత్రువులు 100 మంది దాకా ఉంటారు, మరి మనం అందరం పోగా మిగిలింది 5. భారత యుద్ధంలో పాండవులు 5, కౌరవులు 100. ఏమైంది, జయం మనదే. జాగ్రత్తగా చప్పుడు కాకుండా ఈ స్థావరాన్ని చుట్టుముట్టండి, ఆ దొరగొట్టేద్దాం. డబ్బు నాకెందుకు బావ్? ఇదంతా నేనేం చేసుకుంటాను? తులసి, నాకు డబ్బు అవసరమైన రోజులు నువ్వు నా కోసం ఎంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావో నాకు ఇంకా బాగా గుర్తు. నీ రుణం ఏ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ తీర్చుకోలేదు. నా ఆస్తిని అంతస్తుని పంచుకునే హక్కు నీ ఒక్కదానికే ఉంది. రేపు ఉదయం వస్తాను, నువ్వు మీ నాన్న అందరం కలిసి మా ఇంటికి వెళదాం. మీకా బాబు? అవును తులసి, నాకు సంబంధించినంత కొన్ని వేసేతమే. తులసి, రామాయణంలో రాముడు లేడని నువ్వు బాధపడుతుండే కానివి, కానీ ఈ భారత రామాయణంలో శత్రుఘ్నుడిని నేను అంతపడుతున్నావు. తులసి ఖుష్ హో గయా, బహుత్ ఖుష్ హో గయా. వస్తాను తులసి. భరత్ భాయ్తో నేను కూడా బజార్ దాకా వెళ్తాను, నా కాలు ఈరోజు ఇక్కడే.
చిరునవ్వే సిగపువై నువ్వుంటే చిగురాకి చీరలే చుట్టుకుంటా కౌగిలు పండించవమ్మా వరిస్తే నీ చెయ్యి సహిస్తాయి చెయ్యి కలలే నిజమై కలిసే గతలో వాకి తమలన తులసమ్మ బలపుల పూజకు వరసమ్మ ఎదిగే బలపై కుంకుమాభరణల అధరమే కలత దశరథ రాముడు నీవణ ధరణిత సోముడు నీవంట ఎదుటే నిలిచి మెరిసే కుమ్మ తోడు కావమ్మా హృదయమే కనుగా పనులే కలవగారావయ్యా అయ్యా ఓ అయ్యా ఏంటయ్యా నిద్రపోతున్నావా లేదమ్మా ఆ బాబుగారితో నీ బతుకు ఎంత పచ్చగా ఉంటుందని కలలు అంటున్నా ఇప్పటికైనా నువ్వు బాబుగారిని నమ్మావు అంతే చాలు ఏం మరసే మమ్మల్ని వదిలేసి ఈ పేట నదిలేసి దూరంగా వెళ్ళిపోయి గొప్పదారి అయిపోతున్నావట ఎవర్రా మీరు అంటే మీరేనన్నమాట ఆ యదవ తెగా మరి అస్సలు మీరు ఇప్పుడు దయందుకు కాసినట్టురా ఈ కూతురుతో చివరిసారిగా సరదా గడుపుదాం కారు కూతలు కూసావంటే నీ కాళ్ళు ఎరగొడతాను ముసలు కూడా కాపు వచ్చింది రోయ్ సే ఇంకోసారి మా ముద్దు చెల్లించావంటే నీ దారి నీది మా దారి మాది ఏమంటావు సరే కానీ మా అయ్య కూడా నాతో రావాలి పక్కడ ఉన్నాడు రోహి మామా నువ్వు ఇక్కడ ఇస్తే అని తీసుకో మా పని మీద అరే అట్లా చూస్తానండి బే దాని హత్కురా ఇంట్లోకి అమ్మా
రమయ్య వస్తావయ్యా రమయ్య వస్తావయ్యా మైన దిల్ తుజ్ కో దియా మైన దిల్ తుజ్ కో దియా ఓ రమయ్య రమయ్య వస్తావయ్యా రమయ్య నా బ్రతుకుని చింపేసిన ఈ కుక్క ఇప్పుడు అయ్యని కూడా చంపేదయ్యా నా శీలాన్ని దోగున ఈ కుక్కను ఇప్పుడు నా కడుపును కూడా కాల్చేసాయి భయ్యా నాన్నను చంపేశాయి భయ్యా చంపేది నేను మీకు ముందే చెప్పానురా తులసి నా చెల్లెలు ఈ దేశంలో ప్రతి ఆపిల్ల ప్రొద్దున్నే లేచి పూజించే తులసి మొక్క కన్నా పవిత్రమైనది చేతిలో చెయ్యేసి చెప్పానురా లంకను కాల్చిన రామభక్తుడి మీద ఒట్టమ్మా నీ జీవితంలో రావణాసుడు కనిపిస్తే చెప్పు వాడి పది తలలు అడ్డంగా నరుకుతానని నీ బ్రతుకులో పడ్డ మొత్తం మర్చిపోయాయమ్మా ఇప్పుడు నిలబడ్డ సీతమ్మలాగే నువ్వు పవిత్రురాలి అబ్దుల్ వచ్చావా భారత్ విన్నావా ఈ హంతకుడి చరిత్ర తులసి రామాయణంలో ఉన్న రావణాసుల ముగ్గురిని అడ్డంగా నరికేశాను నేను కత్తి చేత పడిన తర్వాత చేసిన ఒకే ఒక మంచి పని ఇది లోకానికి మంచి పని కాదట కోర్టు నాకు ఉరిశిక్ష వేస్తుందట వేసుకోని ఉరిశిక్ష వేసుకోని అబ్దుల్ నువ్వు చేసిన హత్య కాదు రామాయణంలో రాముడు చేసిన పవిత్రమైన పుణ్యకార్యం లాంటిది నీకు తెలుసు ఇప్పుడు నా దగ్గర లక్ కాదు కోట్ల రూపాయలున్నాయి ముగ్గురు కాదు 30 మంది రావణాసులను నరికి పోగులేసినా సరే తిరుగులేని లాయన్ని పెట్టి నేను తోనించి కాపాడుకుంటాను అది నా బాధ్యత డోంట్ వరీ బాబు అమ్మా హానికాలంలో నా తన నీళ్లు కష్టాలు పంచుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు మీ తర్వాత ఈ ప్రపంచంలో ఆప్తులను చెప్పుకోదగ్గ కూడా వీళ్ళే నాకోసం సర్వస్వం పోగొట్టుకుని తులసి అందుకే ఆమె నేను ఇప్పుడు పోగొట్టుకోలేకపోతున్నాను ఈ రోజు నుంచి అబ్దుల్ తులసి ఇద్దరు మన ఇంట్లో ఉంటారు అందరు రండి ఎవరు చెర చూడండి అందరు రండి ఏమిటి బాబు చూడండి నాయన రండి
మీ గురించి నేనేదేదో ఊహించుకుంటూ వచ్చాను, కానీ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్, నీ తమ్ముడు ఎలా వచ్చాడో ఒక్కసారి చూడరా. బాధపడకమ్మా, కన్న తల్లివి, నీ సేవకు దూరమైనా ఈ దేశమాత సేవకి ఈ చేతిని అర్పణంగా వదిలేసి వచ్చా. ఈయనెవరు? నేను చెప్తాను. శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ తోడు లేకుండా అడవిలో ఒంటరిగా తిరుగుతుంటే నేనే ఆంజనేయుడై అల్లోటి తీర్చాను. నిజంగా హనుమంతుడే. ఆమెవరు? చెప్తాను రవి. వనవాసంలో ఉన్న సీతమ్మర ఇంతకాలంగా రావణాసురుల చరణ మగ్గిపోయింది. ఇప్పుడు మీ అన్నయ్య రాముడే ఈమెను విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మరి వెల్ మిస్టర్ మోహన్, వెల్కమ్. థ్యాంక్ యూ. దీనిలో ఉన్న పారిశ్రామికవేత్తలంతా సమావేశం ఉన్న ఈ శుభ సందర్భంలో మీ అంతటి మంచి పారిశ్రామికవేత్త ఇక్కడికి రావడం నిజంగా మూడు గులాబీలు ఆరు సంపెంగలుగా ఉంది. మా ఫ్రెండ్స్ ను పరిచయం చేస్తాను. వన్ మినిట్ భారత్, మీట్ మిస్టర్ మోహన్. హలో, గ్లాడ్ టు మీట్ యు. ఈమె మిస్ ఆశ. ఈ మిస్ ని మిస్ చేసుకోవాలని ఆశపడుతున్న మోహన్ ని నేను. గ్లాడ్ టు సేమ్ విత్ యు. థాంక్స్. వన్ మినిట్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆశ, మన ఇద్దరం కలిసి చూసినట్టు గుర్తుంది. ఎక్కడ? ఎక్కడ? టీవీలో చూస్తుంటారు. ఎస్, యు ఆర్ రైట్. టీవీలోనే చూసాం. మన ఇస్తా రోజు ఆనంద సమయంలో మరిచిపో నేస్తా హృదయం ఉంటే సాధ్యమా అంటూ మీరు గొప్ప ట్రాజడీ పాట పాడారు, రైట్? సారీ సార్, ఆనాటి మీ ఆనందానికి నా పాట అంతరాయం కలిగినందుకు వెరీ సారీ. నో, ట్రాజడీ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ లైక్ ఇట్. ట్రాజడీ మీ జీవితంలో భాగమైతే ఆశకి జీవితమే అదైనట్టుంది. ఆశ, మోహన్ గారిని చూసుకుని స్నేహితులందరినీ మర్చిపోయినట్టున్నావు. మమ్మల్ని అందరినీ పిస్తే మోహన్ గారు బాధపడతారేమోనని భయపడి ఉంటుంది కదా ఆశ గారు. వాట్? ఆశ, ఇంతకు ముందే మీరందరూ స్నేహితులా? ప్రాణ స్నేహితులు. ఎస్, భారత్ ఆశ కలిసి టీవీలో పడిన యుగల గీతాలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆశ, యూ హావ్ చీటెడ్ మీ. నువ్వు టీవీలో పాడేదానో నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? సారీ, నాకు ఆ సందర్భం రాలేదు. ఇప్పుడు వచ్చింది మంచి సందర్భం చెప్పడానికే కాదు, మళ్ళీ ఓ యుగల గీతం మమ్మల్ందరినీ రంజింపజేయడానికి. భారత్ నుంచి నేను హామీ ఇస్తున్నాను, వి ఆర్ రెడీ. మీరు రెడీయా? సారీ, నేను ఆ పాటను ఎప్పుడో మర్చిపోయాను. మీరు సారీ అంటారని నాకు ముందే తెలుసు. భారత్, నీకు ఏవైనా గుర్తుందా, లేక నువ్వు సారీ మర్చిపోయినట్టావా? మర్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను. దాస్కర్, విన్న మేమే మర్చిపోలేదు, ఆశ మర్చినా అనుభవించి పాడే నువ్వెలా మర్చిపోతావు? కమాన్, ఓ మంచి యుగుల గీతాన్ని సోలో చేసి అందరికి పిచ్చే పాడి. ఆశకి మర్చిపోయిన పాట మైతుకు రావాలి. భరత్, మీరు పాడాలి. కౌగిలింతలు సంతకాలు చేసిపోయి జీవితాలలు మరుకుమా అనురాగం మనుగడలో మకరందం
భాగమే పండిల ప్రేమకు తాంబూలమే పూలు పూసే కుగిలింతలో సర్పాలు చేసిపోయే జీవితాలలో మరువకమా అనురాగం చాలా బాగుపడావు. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళంతా గుంపిశారు, అదర కొట్టేశారనుకో. ఒరే ఆకలి అవుతుంది, టిఫిన్ పెట్టమ్మా. ఒక్క నిమిషం, ఎవరో పెద్దవాళ్ళు పిలిచాట, వాళ్ళు రాగానే కలుస్తాను. ఆ మాట గంట నుంచి అంటున్నావు, ఆ పెద్దవాళ్ళు ఎవరు? వచ్చారు పెద్దవాళ్ళు. వీళ్ళెవరో నిజంగా పెద్దవాళ్లే. అమ్మా, నీ కొడుకులు చూస్తుంటే నాకు చాలా చాలా అనుమరిస్తున్నాయి. అన్నయ్య చేసే వ్యాపారం ఏంటి? ఒరే పిచ్చి పిచ్చిగా వాక్కు. గారు నమస్కారం. మా చెల్లై, మా తమ్ముడు రవి. హలో. హలో. If you don't, left hand, sir. All right. Please come. Bharat, ఇప్పు రాబోయే ఎలక్షన్ లో మనం గెలవడం, గవర్నమెంట్ చేయడం కూడా ఖాయమై అప్పుడే ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే నిప్పు కూడా రాసుకుంటాం సార్. కొద్ది రోజుల్లోనే భగ్గుమని మండిపోవడం కూడా ఖాయం సార్. నాకు నిజంగానే మండిపోతుంది. వాట్? ఏమిటి మీరు అనేది? చూడండి సార్ ఈ పేపర్. ప్రజలు క్షేమంగా ఉండాలని దేశం కోసం మేము శత్రువులతో పోరాడి చేతులు కాళ్ళు పోగొట్టుకున్నాం. కానీ అసలు శిశులైన దేశద్రోహ శత్రువులు ఎక్కడే ఉన్నారు? అక్కడ కాదు సార్, అక్కడ కాదు, ఇక్కడ. ఈ పేరు నిత్య జీవితావసర వస్తువుల్ని దాచిపెట్టి రెండు మలమల మార్చేస్తున్న వ్యాపారస్తులు అసలు మనుషులు కాదు, వాళ్లే నిజమైన దేశద్రోహులు, శత్రువులు. ఎందుకన్నా ఎక్కడ పడతావు? నిజం చెప్పడానికి నేను ఎప్పుడూ భయపడను. చూడండి సార్, సిపాయిలు తుపాకులను పుచ్చుకుని కట్టాల్సింది ఆ శత్రువుని కాదు, మన మధ్యనేటు మనల్ని దోచుకు తింటున్నా ఈ పీకుల్ని. నాకే గనక పవర్ ఉంటే చనగన్ పుచ్చుకుని ఈ చీడపురులందరినీ పేల్చి పారేసేవాడిని, అదరగొట్టేసేవాడిని. భారత్ మేము భారత్ తమ్ముడు మిలిటరీ ఆఫీసర్, ఒక తమ్ముడు ఆఫీసర్. మరి నువ్వు అదే నువ్వు చేసింది ఏం బాగలేదు. ఏమిటి? పేపర్ చదవడం, అందులో ఉన్న విషయాలు చెప్పడం తప్ప ఏం కదా? సమాజంలో సమావేశ తప్పులు జరుగుతుంది, వాటన్నింటినీ విమర్శించడం నీ ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావా? అనుకుంటున్నావా? ఒకప్పుడు అదే నీ హక్కుగా నాకన్నా మాట్లాడు. సరేలే, మొత్తం భారతదేశంలోనే ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని, చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగవేసిన మహాజ్ఞానివి, బ్రతుకు తెలుపు ఉద్యోగం ఒక మార్గం కాదుతున్నావన్నయ్యా. అందుకు ఉన్న డిగ్రీ చించేసి ఏ డిగ్రీ లేకుండానే కోటీశ్వరుడు అయిపోయావన్నమాట. ఒక్క సంవత్సరం తిరిగేసరికి ఈ ఊళ్ళో కల్లా పెద్ద ధనవంతులు అయ్యావన్నమాట. ఆనాడు పండిత నువ్వు చెప్పిన వాక్యాలు విని
నా జీవితాన్ని నేను మార్చుకొని ఈ చేతిని పోగొట్టుకున్నా. ఆ మాటలు నువ్వు మర్చిపోయినా నాకు ఇంకా గుర్తున్నాయి. జీవించలేక పెంచిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి ఎవరికి ఆదేశాన్ని దోచుకు తినాలనుకుంటారు? నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా ఆగక్షత్రువు. మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకే. మనిషి బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి. మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి. మంచిని నిలబెట్టడం కోసం బ్రతకాలి. ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి. నేను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో పొంగిపోవడం కోసం బ్రతకాలి. అంతేగా ఇప్పుడు నువ్వు వెన్నుకున్న విధానం ఉందే, దీనికంటే ఈ కొండ మీద నుంచి దూకిపడం మేలు. నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు, ఒక్కడు ఏడ్చేవాడు ఉండడు. దట్స్ ఆల్. మన బీపీలందరికి నచ్చినట్టు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. హలో మిస్టర్ భారత్, నువ్వేమైనా న్యూస్ తీసుకొచ్చావా? ఎస్ సార్, బట్ నాట్ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. ఎస్, ఇక్కడి నుంచి మీతో నేను చేతులు కలపలేను. ప్రజల రకాలను పిండి జేబులు నింపుకుంటున్న మీ నికృష్టం నేను చేయలేను. మీరు కూడా కార్యక్రమాలన్నీ ఆపుచేసి ఇంతవరకు వచ్చేసిన మీ దొంగ సరుకునంతటిని వెంటనే పబ్లిక్ వర్క్ చేస్తే మంచిదని సలహా ఇస్తున్నా. సంగతి మన వాడికి ఎవరు ఆత్మ ప్రబోధం చేశారు, నెప్పుతున్న మనస్సుని తట్టి లేపారు. అవునులే, మొన్నటి దాకా బాధ పెట్టిన మన నికృష్టపు డబ్బుతో పూర్తిగా తీరిపోయిందిగా. భారత్, ఇది ఒక పెద్ద వ్యూహం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అభిమన్యులే. లోపలికి రావడమే గాని బయటికి పోయే దారి లేదు. ఒకవేళ ఎవరైనా తెగించిపోవాలనుకుంటే పద్మ వ్యూహంలో అటిరిగి పట్టిన గతి ఏర్పడుతుంది. కలు నింపని ప్రబోధాలు వింటే చెడిపోతావు, జాగ్రత్త. ప్రాణాలకు తెగించే నీ పద్మ వ్యూహంలో కాలు పెట్టాను. ఇంకా పాతాళానికి పోలేను, ప్రజల బాధలో కారుకుని కాలేను. మిస్టర్ కృష్ణరావు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా నీ గోడౌన్స్ అన్ని తెరిపిస్తూ నువ్వు దాచిపెట్టిన సరుకులన్నీ ప్రజలకు బయట పెట్టి, లేదా తెల్లారే సరికల్లా నీ ప్రతి గోడౌన్ అడ్రస్ తో సహా, నెంబర్ తో సహా ప్రతి పేపర్ లోనూ ప్రచురింపబడుతుంది. ప్రజలే నిన్ను నరికి పోగులేస్తారు. నీ చరిత్ర నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది. కబట్టా అండ్ గుడ్ బాయ్. హలో. బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, చక్కెర, గోధుమ పిండి ప్రజలతో పాటు పోలీసులకు కూడా దొరక అల్లాడిపోతున్నారని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే లక్ష్మీ కాలనీ గోడౌన్స్ లో ప్రయత్నించండి. అన్ని సరుకులు బస్తాలకు బస్తాలు దొరుకుతాయి. ఓకే. వాట్ ఈస్ ఇట్? మార్కెట్ లో కనపడకుండా పోయిన బియ్యం, గోధుమలు, చక్కెర మొదలైన వాటిని లక్ష్మీ కాలనీ గోడౌన్స్ లో దాచిపెట్టారట. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. టేక్ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ అండ్ రైడ్ ఆన్ దోస్ గోడౌన్స్. గోడౌన్స్ లో దొరికిన ఈ ఫైల్స్, ముఖ్యంగా ఈ 3 డాక్యుమెంట్స్, ప్రజల నిత్య జీవిత అవసర వస్తువులు మార్కెట్ లో నుంచి మాయమైపోవటానికి ముఖ్య కారకుడు భారతేనని చెప్తున్నాయి. ఆ గోడౌన్స్ భారతవి, అందులో ఉన్న సరుకులన్నీ భారతవే. చూడు. సార్, భారతి పనిచేశాడంటే నమ్మలేకపోతున్నాను సార్. నీ నమ్మకాలతో మాకు బల్లేదు. వెంటనే వెళ్లి భారత్ నర్స్ చేసి తీసుకురా. ఆనంద్, ఏమిటి ఆలోచిస్తున్నావు? బాంధవ్యం బాధ్యతను మింగేస్తుందా? నో సార్, భారత్ ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకొచ్చి మీ ముందు పడేస్తా. అన్నయ్యకి అరెస్ట్ వారంట, ఏమిట్రా నువ్వు చెప్పేది? భారత్ పొరపాటు చేశాడంటే ఈ ఇంట్లో పెరిగే పూల మొక్కలు కూడా నమ్మవరా? నా బిడ్డ ఏనాడు ఏ తప్పు చేయడు. నువ్వే కాదురా, ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. నువ్వు నమ్మితే వాడికే, నమ్మకపోతే వాడికే. ఇప్పుడు వాడు మన ఆనంద్ కాదు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనంద్. మై డియర్ ఇన్స్పెక్టర్, పదవిలో పైకి రావాలని కోరుకోవడం మంచిదే. ఫస్ట్ యు షట్ అప్ మిస్టర్ రవికుమార్.
నేనిక్కడికొచ్చింది నీ బోడి జోకులు వినడానికి కాదు. భారతదేశ ద్రోహి అతన్ని పోలీసుల నుంచి చట్టం నుంచి కాపాడాలనుకున్న ప్రతి మనిషి దేశద్రోహి. అందువల్ల మీలో ఎవరికి భారత్ కనిపించినా వెంటనే పోలీస్ స్టేషన్ కబురు చేయండి, అతని అరెస్ట్ కి తోడ్పడండి. దట్స్ ఆల్. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే పారిపోయి. మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలి ఎక్కడికి పారిపోలేదు. ప్రజల కష్టాలు తీర్చడానికి అన్ని రాష్ట్రాలు పర్యటించి పంజాబ్ నుంచి బియ్యాన్ని, మహారాష్ట నుంచి పంచదారని, కర్ణాటక నుంచి కందిపప్పుని అప్పుగా సంపాదించారు. అవి రైళ్లలో లారీల్లో బయలుదేరి మన రాష్ట్రానికి వస్తున్నాయి. అవి గనక ఇక్కడికొస్తే మన వ్యాపారం 3% వారి తద్దనాలుగా తయారవుతుంది. అర్థమైంది ప్రెసిడెంట్. ఒక్కసారిగా అందరం బిసగాళ్ళం అయిపోతాం. దాచేసిన సరుకు బయట పెట్టకపోతే ప్రజలు పాతేస్తారు, బయట పెడితే మనం మట్టైపోతాం. మమ్మల్ని దుస్థితి నుంచి మీరే కాపాడాలి. ఏమి భయపడకు మై డియర్ వీపీ, ఇతర రాష్ట్రాల్లో బయలుదేరిన సరుకులు మన రాష్ట్రంలోకి రాకుండా చేసేయండి. అదేలా ప్రెసిడెంట్? ఎలాగా? మన సరిహద్దుల్లో ఉన్న రైలు బ్రిడ్జీలను కూల్చేయండి, లారీలు రాకుండా రోడ్లను తగ్గొట్టేయండి, కాదన్న వాళ్ళని అలా కాల్చిపారేయండి. అంతే, మన పథకానికి ఎవడు అడ్డు రాడు. వస్తాడు. ఎవడు వాడు? భారత్. ఈ భారత్ బ్రతకుండగానే పథకం ఏది భారత్? మిస్టర్ కోటేశ్వరరావు. అలాగా అయితే ముందుగా భారత్ నే పేల్చేద్దాం. భారత్ నే పేలుస్తావో నువ్వే పేలిపోతావో కాలమే నిర్ణయిస్తుంది మై డియర్ హెడ్ ఆఫ్ ది విపీ. నువ్వు చేయబోయే మారణ హోమాన్ని ఎలా ఆపు చేయాలో నాకు తెలుసు. గుడ్ బాయ్. ఆగు. భారత్, పోలీసులు నీ కోసం ఊరంతా గాలిస్తున్నారు. ఇప్పటికైనా మర్యాదగా నాకు లొంగకపోతే నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి. నీలాంటి కుక్కల లొంగే కన్నా చావే నయం. ఫైర్. భారత్, నువ్వు నా కోసం ఆలోచించుకో. పారిపో. వారం రోజులుగా నీ ప్రవర్తనలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు ఆలోచిస్తున్నట్టు కూర్చుంటావు. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ డిసైడ్ చేయడంలో కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు. వేలికొన్న ఉంగరాన్ని పెట్టుకోనా పారైనా అన్నట్టు తీస్తున్నావు, పెడుతున్నావు. మోహన్. ఎస్. నేను మీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమిటో నాకు ముందే తెలుసు. నన్ను నువ్వు పెళ్లి చేసుకోబోటం లేదు. అచ్చా, నాకంటే ముందే నువ్వు భారత్ను ప్రేమించావని మన నిశ్చితార్థం రోజునే నేను తెలుసుకున్నాను. ఆనాడు ఈనాడు నీ హృదయంలో ఉన్నది భారతే. ఆ నిజాన్ని తెలుసుకుందామనే ముహూర్తాలు లేవంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. మొన్న పార్టీలో నిన్ను నువ్వు మర్చిపోయి ఆ భారత్తో గొంతు కలిపినప్పుడే నీ హృదయం నాకు అర్థమైపోయింది. భారత్ను అంతగా ప్రేమించిన దానివి మళ్ళీ నా చేత ఉంగరం ఎందుకు తొడిగించుకున్నావు? నా సిరి సంపదల కోసమేగా. అవును మోహన్ గారు, ప్రేమలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను.
భారత్ నన్ను సుఖపెట్టలేడని మీ చెంతం చేరాను. కానీ నా హృదయం అనుక్షణం నన్ను చిత్రవచ్చేస్తోంది. ఒక మనిషిని ప్రేమించి మరో మనిషితో జీవితాన్ని పంచుకోవాలని భావించిన నేను కళంకిని మోహన్ గారు కళంకిని ఈ కళంకాన్ని నాకు నేనే తుడిచేసుకోవాలి. భారత్ ఎలాగో నన్ను స్వీకరించరని నాకు తెలుసు. అయినా భారత్ ని తలుచుకుంటూ ఈ జీవితాన్ని ఒంటరిగా గడిపేస్తాను. మోహన్ గారు, మీతో శుభలేఖల వరకు ప్రయాణించి పేట్ల మీద కూర్చోకుండా తప్పించుకోవాలనుకుంటున్నా నన్ను. క్షమించండి సార్, క్షమించండి. తెలుసో తెలియకో మీ ఇద్దరిని నేను విడదీశాను. తిరిగి నేనే కలపాలి, కలుపుతాను. అదంత సులభం కాదు మోహన్ గారు. ప్రయత్నిస్తాను, ఇప్పుడే వస్తాను. అరే, ఆశా ప్రేమకి పిలుపుకి ఎంత శక్తి ఉంది! మిమ్మల్ని పట్టి లాక్కొచ్చింది ఆశా. మోహన్ ప్లీజ్, ఆశా పేరు వినగానే పరిగెత్తి వచ్చే భారత్ ఎప్పుడో చచ్చిపోయాడు. మిస్ మోహన్, హి డైడ్ లాంగ్ లాంగ్ అగో. అలా అనొద్దు భారత్, ఇప్పటికీ ఆశా మనసు మిమ్మల్ని కోరుకుంటుంది. ఐఎమ్ సారీ మిస్ మోహన్, నేను గోడకు తగిలించుకున్న బొమ్మను కాదు, కావాలనుకున్నప్పుడు తగిలించుకోవడానికి, వద్దనుకున్నప్పుడు తీసుకోవడానికి. కోపగించుకోకు భారత్, ఏమీ తెలియకుండా మీ ఇద్దరి కథలో తలదూర్చిన మూడో మనిషిని నేను. ఇప్పుడు తెలుసుకుని తప్పు పోదామని చూస్తున్నారా మిస్ మోహన్? ప్రేమ అనేది ఒక పంజరం లాంటిది. ఆ పంజరంలో చిక్కుకున్న చిలకలు ప్రేమో త్యాగమో ఏదో ఒకటి అక్కడే తెలుసుకోవాలి, కానీ ఎప్పటికీ బయటపడలేవు. నెవర్ నెవర్. నీకు తెలియదు భారత్, ఆశ మారిపోయింది. నీ ప్రేమ కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. విన్నాను మోహన్, కానీ ఈ ప్రేమలన్నిటికీ అతీతమైన పరిస్థితి నాది. చావు బ్రతుకుల సంధిలో చిక్కి కొట్టుకుంటున్న వాణ్ణి. ఒక్కసారి అటు చూస్తే మీకు తెలుస్తుంది. పోలీసులు రౌడీలు నన్ను వెంటాడుతున్నారు. అయినా రేపటిదాకా బ్రతుకుంటే అప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలవన్నీ. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ టెలిఫోన్ ఒక నిమిషం కావాలి. రవికుమార్ స్పీకింగ్. రవి, నేను భారతని. అన్నయా, నువ్వా? ఎక్కడి నుంచి? ఆశయండి నుంచి. ఆశయండి నుంచా? భారత్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు రా? కంగారు పడకమ్మా. అన్నయ్య చెప్పు. నెమ్మదిగా మాట్లాడు. యూనిఫామ్ వేసుకుని వెంటనే బయలుదేరి ఇక్కడ రా. ఓకే? అలాగే. అబ్దుల్, అన్నయ్య రమ్మంటున్నాడు. ఇక్కడ వీళ్ళంతా ఏం పర్వాలేదు, తుంజా బేట బాబు. అంతా సవ్యంగా జరుగుతుందని మీరేం కంగారు పడకండి. నీ పేరు మీద దొంగ సరుకుల గోడౌన్స్, నీకు అరెస్ట్ వారెంట్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, అన్ని చోట్ల నువ్వు తప్పించుకోకుండా కాపలా. నీ సొంత తమ్ముడే నీ చేతులకు తగిలించడానికి బేడీలు చేతబట్టుకుని వేట కుక్కలా నిన్ను వెంటాడుతున్నాడు. అన్నయ్య, నీ పేరు, నీ చరిత్ర అగ్నిపర్వతంలా పేలిపోతున్నాయి. నువ్విప్పుడు ఈ బ్రిడ్జి పేలుడు గురించి కథలు చెప్తే నమ్మేవాళ్ళు లేరన్నయ్య. నువ్వు నా నన్ను నమ్ముతావు? నేను నమ్మిన ప్రయోజనం శూన్యం. లేదు రవి, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. కానీ నేను ఒంటరివాణ్ణి, నాకు తోడు కావాలి, నువ్వు నాతో రావాలి. మన ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళని ప్రత్యక్షంగా పట్టుకోగలం, అక్కడ జరగబోయే అక్రమాలను ఆపగలం. దాంతో మన జీవిత సమస్యలు పరిష్కారం అవుతాయి. తమ్ముడు రవి, ఈ అన్నయ్య మాట ఈ ఒక్కసారి కాదు ప్లీజ్. కాదన్న, ఎప్పటికీ కాదన్న. మన పేర్లు ఏమైనా ఈ కథకి నువ్వు రాముడివైతే వీడు లక్ష్మణుడు,
రాముడి మాట లక్ష్మణుడి ఇప్పుడైనా కాదన్నాడా? చావు బ్రతుకు నీతోనే అన్నయ్య. తమ్ముడు పద ఆధర కొట్టేద్దాం. ఆగండి. రావణాసురుడు వచ్చాడు. భారత్, నన్ను దాటి నువ్వెక్కడికి వెళ్ళలేవు, పోలీస్ స్టేషన్కి తప్ప. ఆనంద్, తొందరపడకు, నాకీ ఒక్కరోజు గడివేవు. నా పని పూర్తి కాగానే నాకు నేనుగా వచ్చి సరెండర్ అవుతాను. ఒక్కరోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా నిన్ను నేను వదలను. ఆనంద్, నువ్వు ఇప్పుడు వదలకపోతే ఘోరం జరిగిపోతుంది, దేశద్రోహుల పన్నాగం నెరవేరుతుంది, దేశం అల్లకల్లోలం అయిపోతుంది, ప్రజలు మలమల మాడి చచ్చిపోతారు. అన్నిటినీ మించి మన అన్నయ్య నిర్దోషి అని నిరూపించుకునే ఒక్క అవకాశం చేజారిపోతుంది. మా వెనకాల పుట్టిన బచ్చ, అర్థం చేసుకోరా వేతవ? ముందు పుడితే ఏమిటో నీ బోడి గొప్ప. నువ్వు ఆయన కట్టుకథలు నమ్మినా ఆయన నిజస్వరూపం ఏమిటో నాకు బాగా తెలుసు. ఆనంద్, నేను నీ గ్యారంటీ ఇస్తున్నాను, సాయంత్రానికి అన్నయ్య తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. రైట్? నో, నా పై అధికారులతో చెప్పకుండా నేనేం చేయకూడదు. ముందు పోలీస్ స్టేషన్ నడవాల్సిందే. అన్నయ్య, నేను చెప్పాను కదా, వీడు నిజంగా రావణాసురుడే. రే, కొంచెం బుర్ర ఉపయోగించరా, నా మాట విను. అన్నయ్య రాముడురా, చాలా మంచివాడు. ఒరే లక్ష్మణ, పిచ్చి పిచ్చిగా వాగమాకు. నేను చట్టాన్ని రక్షించే పోలీసు ఉద్యోగిని. షట్ అప్! నిన్ను, నీ చట్టాన్ని, ఈ దేశాన్ని రక్షించే సిప్పాయినిరా నేను. నా దగ్గర నీ కుప్పిగంతలు. మిస్టర్ రావణ, కర్తవ్యం గొప్పదే. ఎస్ 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 ఎస్, ఐ నో, బట్ దానికన్నా గొప్పది ఈ దేశ రక్షణ. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నో నో అన్నయ్య, వీడు బచ్చ, మనల్ని ఏం చేయలేడు. బచ్చాయ్, కాల్ చేస్తాను. నేను మిలిటరీ వండ్రా, నన్ను కలుస్తావా? కాల్చు, కాల్చురా, కాల్చు. వా 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 వా, క్యా బాత్ హై, క్యా బాత్ హై. థ్యాంక్ యూ మిస్టర్ మోహన్. థ్యాంక్ యూ మిస్టర్ మోహన్. అన్నయ్య, పద, మనం వెళ్దాం. మనం చేరాల్సిన బ్రిడ్జి ఇక్కడ కనీసం 5 మైళ్ళ దూరంలో ఉంటుంది. పోలీసుల్ని, రౌడీల్ని తప్పించుకుని మనం ఊరు తీసాలన్నయ్య. అక్కడ రండి భారత్, నేను తీసుకెళ్తాను. వెళ్ళన్నయ్య, వెళ్ళు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతం. నేను అడిగేది భారతాన్ని గురించి కాదు, భారత్ గురించి. నాకు తెలిసినంత వరకు భారత్ అన్న ఒకటే. ప్రకాష్! ఎస్ సార్. మీరు కదా, నేను ఇప్పుడే వస్తాను.
ఏమ్మా ఆశ ఏమిటమ్మా ఇది ఆశ ఎంతసేపు నాకు చెప్పకుండా దాచావన్నమాట నా కోసం ఆగదు భారత్ నువ్వు చాలా దూరం వెళ్ళవలసిన పాడవి నేను సగం అలసిపోయిన దాన్ని వెళ్ళు భారత్ అన్నయ్య ఆనంద్ రావడం కుదరలేదు ఎక్కడో మోటార్ సైకిల్ పట్టుకుని మనల్ని ఫాలో చేస్తున్నాడు మనం బయలుదేరాలి రవి ఈ ఆపద కాలంలో అన్నయ్యకి తోడుగా నిలబడ్డావు వెళ్ళు రవి అన్నయ్యని తీసుకెళ్ళు నాకన్నా దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యం దయచేసి బయలుదేరి వెళ్ళండి ప్లీజ్ అన్నయ్య ఏమైనా మనం వెంటనే వెళ్ళిపోవాలి ఆశాన్ మోహన్ గారు హాస్పిటల్ తీసుకెళ్తారు పదన్నయ్య అన్నయ్య జాగ్రత్త కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతమే డామిట్ నీ పేరు తులసి కదూ నేనెవరో నీకు తెలియదు కదూ తెలుసు మీరు బాబుగారి రామాయణంలో సీత సీత అని పెంచుకునే అదృష్టం నాకు లేదు వనవాసంలో రాముడికి తోడుగా నడిచింది సీత ఆ సీత నువ్వే ఈ ఉంగరం తీసుకుని నీ వేలికి పెట్టుకో ఇది ఆ దేవుడు ఉంగరం మీ వేలికే ఉండనివ్వండి తీసుకోపోతే నీ భారత్ మీద ఒట్టు తీసుకో తీసుకో నా భారత్ని కాపాడు నా భారత్ని కాపాడు ప్రజలకు మేలు కలిగించడం కోసం ఎవరో మహానుభావులు నిర్మించిన వంతెనలు పాపం ఇప్పుడే రెండు వంతెనలు కూలిపోబోతున్నాయి కొన్ని నెలల పాటు అన్నపానీయాలు లేక ప్రజలు మలమల మాడి చావబోతున్నారు గోపాల్ మలమల మాడి చచ్చిపోయేది నువ్వో లేక ప్రజలో కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది నాకు బాగా తెలుసు భారత్ మలమల మాడిపోయేది నేను కాదు నువ్వు Thank you.
కోటేశ్వరరావుని ఎదిరించి బ్రతికిన వాడు కాదని బత్త కట్టిన వాడు ఇంతవరకు లేడు. భారత్, నిన్ను నేను క్షమించి వదిలేస్తే నన్ను నేను ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. అందర్నీ కాల్చిపారేయండిరా. తెగించి భారత్ చేసిన దేశ సేవను న్యాయస్థానం గుర్తించింది. అయినా అందరితో పాటు అతను కూడా నేరస్తుడే. అందుకే భారత్కు 1 సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించబడింది. శిక్షాకాలం ముగించుకుని భారత్ విడుదలయ్యాడు. ఇక నుంచి మా తెల్లని చల్లగా చూడాల్సింది నువ్వే. వదిన, అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. సుఖంగా ఆనందంగా 1000 ఏళ్ళు వర్ధిల్లండి భారత్. థ్యాంక్ యూ భారత్. జీవితంలో అలసిపోయిన నీకు ఆనందాన్ని పంచగలిగిన భాగస్వామి దొరికింది. ఒంటరిగా వ్యాపారం చేసి అలసిపోయిన నాకు ఒక భాగస్వామి కావాలి, ఒక స్నేహితుడు కావాలి. నువ్వు షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య, కొంచెం లేట్ అయినా అదరగొట్టేశావు అన్నయ్య.